రాజీవ్ కనకాల గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఈ ఫిల్మ్ బ్యారింది ఎప్పుడు రిలీజ్ అయింది సార్? 2005 కదా. ఇది 2023. ఆగండి. మనం ఇప్పుడు ఆ సినిమాకి నేను ఇంటర్వ్యూ అడిగితే నేను కొంచెం సన్నబడ్డాకి ఇస్తాను అంజలి అన్నారు. అప్పుడు అన్నా నా మాట అన్నానా? ఇప్పుడు 27 సార్. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ సనబడలేదు. ఏమన్నా న్యాయం ఉందా చెప్పటికి? సనబడలేదు. ఆయన ఇస్తున్నా కదా. అంటే ఎవరైనా 27 పాటు ఇంత ఫాలోఅప్ చేస్తారు, మీరు చెప్పండి ఎంత అన్యాయం చేశారు మీరు? కరెక్ట్, యాక్సెప్టెడ్, నేను ఒప్పుకుంటాను. అంటే కొన్నిసార్లు ఎస్ అన్న తర్వాత నాకు మళ్ళీ అది మర్చిపోయి అలా మిస్ అయిపోయాను. ఇప్పుడు కూడా మిస్ అయిపోయేవాడిని. కాకపోతే అమ్మో, ఈవిడ తిట్టేసుకుంటారు నన్ను, గ్యారంటీగా ఈవిడ ఆల్రెడీ అడిగారు, ఇప్పుడు కూడా ఇవ్వకపోతే నానా తిట్లు తిడతారేమో అని చెప్పేసి. అయ్యో సార్ సార్. అంటే యాక్చువల్గా ఇవ్వకూడదు అనుకున్నాను. అంటే లావ్ అయిపోయాను. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నాకు పెద్ద మాట అన్నారు, ఏ వయసుకు అందం అని. సో అలా ఏం లేదు. యాక్చువల్గా నేను ఇంత లావ్ అవ్వాల్సిన వాణ్ణి కాదు. అంటే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 3-4 మంత్స్లో ఐ బ్లోటెడ్. అంటే నేను ఎక్కడో 90 కేజీస్ ఉన్నవాడిని ఆల్ ది వే, అంటే 126 దాకా రావడం అంటే ఇట్ ఈస్ టూ మచ్. సో ఐ డింట్ వాంట్, నేను ఇప్పటిదాకా అంటే కొంత సన్నబడ్డ తర్వాత ఎవరికైనా ఇంత ఇద్దాం అనుకున్నాను. సో నేను ఆ సన్నబడే ప్రాసెస్లో ఉన్నాను, అందుకని ఇవ్వకూడదు అనుకున్నాను ఎవరికి. అంటే టు బీ ఫ్రాంక్, ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నా. సరే పర్లేదులే, ఎలా ఉన్నా పర్లేదు, ఈవిడ లేకపోతే గ్యారంటీగా ఈ సంవత్సరం ఇవ్వకపోతే అనవసరంగా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అయ్యయ్యో లేదు లేదు. ఇప్పుడు మీరు ఏంటి సన్నబడదాం అనుకున్నారా? షోరా, మీకు ఒక మంచి ట్రైనర్ ఇస్తాను. పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే పెద్ద విషయం కాదు. ఆయన చేస్తూ ఉంటాడు, మీరు చేయరా? అంతే. అదేంటి సార్, అతని దగ్గర చేయిస్తాడు. నేను ఏమంటలేదు, ఆయన చేస్తుంటాడు, నేను చూసి ఫాలో అవుతుంటానని చెప్పా. అలా చెప్పలేదు, ఆయన చేస్తుంటారన్నారు. ఇప్పుడు మీరు ఏంటి, మరి ఏమి చేయకుండా ఎలా తగ్గిపోతారు? లేదు లేదు, ఐ హ్యావ్ టు డూ. అంటే దేర్ ఆర్ 2 అదర్ కాంప్లికేషన్స్ ఫర్ మీ. అంటే నా కాలు ఒకటి ఇబ్బందిగా ఉంది, సో ఇమీడియట్లీ కాన్ డూ ఎనీ హెవీ ఎక్సర్సైజ్. అంటే నాకు అది తెలియాలి, ఆ ఎక్సర్సైజ్ చేయించడానికి. అప్పటి నుంచి మీకు అది ప్రాబ్లం అలాగే ఉందా? అది ఆ ప్రాబ్లం వేరు, అది లెఫ్ట్ లెగ్. ఓకే. ఇప్పుడు రైట్ లెగ్. మధ్యలో అది ఈ జూన్లో ఇంపాక్ట్ ఇచ్చింది. దాంతో నేను ఐ హ్యావ్ టు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పైన్లో C4, C5 అండ్ L4, L5 ప్రాబ్లం ఉంది. దానికి ఇబ్బంది లేకుండా మిగతా ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారు, అంటే దే ఆర్ క్వాలిఫైడ్. ఓకే. ఇప్పుడు మీకు నీకు ప్రాబ్లం ఉన్నా, ఏ బాడీలో ఏ పార్ట్కి ప్రాబ్లం ఉన్నా దానికి సపరేట్ చేసి మిగతా బాడీని ఎలా తగ్గించాలన్న పాయింట్లో వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ట్రస్ట్ మీ, మీకు ఒకవేళ నిజంగా అవసరం ఉంటే డెఫినెట్గా మీకు లింకప్ చేస్తారు. డెఫినెట్లీ అవసరం ఉంది. మీకు ఇంట్లో జిమ్ ఉందా సార్? ఇక్కడే ఉంది, క్లబ్ హౌస్ ఉంది. రైట్ రైట్. సో ఏ ఫిల్మ్ బేరవిన్ తర్వాత మీకు అసలు నేను గుర్తున్నానా? ఎందుకు గుర్తున్నా? ఏ ఫిల్మ్ బేరవిందులో ఫస్ట్ సీన్ మందే. ఓహో, మీరు ప్రెస్ మీట్ పెడతారా? మీ ఆపోజిట్ లో నేను క్వశ్చన్స్ వేస్తాను. రైట్ 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 రైట్. ఇప్పుడు నాకు 27 సార్. గుర్తుపడ్డారా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను అప్పుడు TV9 లో వర్క్ చేస్తున్నాను. ఓకే. మధ్యలో మనం ఒక డబ్బింగ్ స్టూడియో వాళ్ళ దగ్గర, దాని దగ్గర కూడా మనం కలిసాము. మీరు నన్ను మర్చిపోయారు, మీరు నాకు గుర్తులేదు. మర్చిపోలేదు, భలేవారే. యా, ఎస్పెషల్లీ మర్చిపోంది ఎప్పుడంటే మీకు, మీరు నాకు ఒక మీరు నేను కలిసి చెయ్యాలని చెప్పేసి మన ఎప్పుడైతే కరుణాకర్ గారు వచ్చారో, అదేదో అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. బట్ అది చూసిన తర్వాత యువర్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అని చెప్పేసి దట్స్ వేర్ ఐ కాల్డ్ యూ అగైన్. అండ్ అవును, ఇప్పుడు మీరు మెయిన్ లైన్లోకి, ఈ స్ట్రీమ్ లైన్లోకి వచ్చేసారంట కదా యాక్టింగ్ వైపు. చూసారు ఇది కదా బెటర్? లేదు, ఇట్స్ గుడ్. అంటే చేస్తున్నాను సార్, సీరియస్గానే చేస్తున్నాను, నిజంగానే చేస్తాను. చేయండి, బికాజ్ యూ హ్యావ్ దట్ కేపబిలిటీ ఉన్నప్పుడు మీరు తప్పకుండా చేయాలి, చేయకపోతే కష్టం. ఇప్పుడు చాలామందికి అంటే లోటు కూడా ఉంది, అందుకని డెఫినెట్గా యూ ప్లీజ్ డూ. డెఫినెట్గా సార్. అచ్చా, నేను చెప్పాలి, పాయసం ఎంత బాగుందో, అది ఎలా చేశారో నాకు చెప్పాలి. ఏ, మీరు కదా నిజంగా? ఓకే, చేస్తుంది, ఇంట్లో చేస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. పాలు, రైస్ అవన్నీ రైస్ ని డ్రై చేసేసి
అటుకులా? అటుకులు కాదు, రైస్ ని ఏమంటారు వండుతారు, రైస్ పొడిని వండేసి దాని పీసెస్ కింద చెప్పేసి. సుమగారు ఉన్నారు ఇక్కడ, ప్రసంగం ఏం చూపించాం, సీక్రెట్ అనమాట అంతా. కానీ సార్ మీ ఇంటర్వ్యూ, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇన్నేళ్ళు నా నిరీక్షణలో, మీ ప్రతి ఇంటర్వ్యూ చూసుకుంటూ వచ్చాను. మిగతా వాళ్ళు అడిగిన నేను అడగకూడదని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నాకు కూడా వచ్చిన మేజర్ ప్రాబ్లం అదేనండి, అంటే ఓవర్ ది ఇయర్స్ నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. అయితే ఎవ్రీవన్ అంటే ఎప్పుడైతే సే 2009 దగ్గర నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ లేకపోతే అంతకుముందు జరిగిన ఒకటో రెండో ఇన్సిడెంట్స్ సేమ్ క్వశ్చన్స్ నాకు కూడా అయితే సరే పాపం వాళ్ళు కూడా నా మీద అభిమానంతో వచ్చి ఇంటర్వ్యూ కావాలనే వాళ్ళు తప్ప కాదు. కాబట్టి నేను కూడా సరే నో ప్రాబ్లం లేదు చెప్పిందే చెప్తున్నా, కానీ నాకు కూడా ఇబ్బంది అనిపించలేదు. కరెక్టే. మీరు యాక్చువల్లీ ఒక నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు సీరియల్తో మొదలుపెట్టిన మీ జర్నీ ఈరోజు సినిమా వరకు ఎన్నో ఫినాన్షియల్గా టెన్షన్స్ పడి ఎన్నో ఫేస్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంత జర్నీ చూశాక ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? కొన్నిసార్లు చాలా ఆనందంగా ఉంటుంది, కొన్నిసార్లు భయం వేస్తుంది. అంటే ఒకవేళ లైఫ్లో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఆనందంగా ఉంది, ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాం ఓకే కంఫర్టబుల్ లైఫ్, కార్ ఉంది లేకపోతే తినడానికి ఫుడ్ ఉంది, ఇవన్నీ ఓకే, ఒక ఇల్లు ఉంది, ఇవన్నీ హ్యాపీ. ఒకవేళ అవన్నీ జరగకపోయి ఉంటే అని ఆలోచన వస్తే అది భయం వేస్తుంది. ఒకవేళ నేను గనక ఆ రోజున ఎడాపెడా చెయ్యకపోయి ఉంటే తీర్చకపోయి ఉంటే ఏమై ఉండేది, అంటే ఇంకో మలుపు తీసుకునేది కదా, అలాంటివన్నీ అనుకుంటే భయం వేస్తుంది. బట్ ఇట్స్ ఆల్ స్వీట్ మెమరీస్. అప్పుడు పడ్డ కష్టాలు, కాలు దెబ్బలు తగిలినా, దవడలు పగిలినా, చేతులు కొన్ని అంటే ఇంచుమించు ఫ్రాక్చర్ లాగా బెణికినా, ఇవన్నీ జరిగినా ఓకే ఐఎమ్ హ్యాపీ. ఏదైనా ఆర్ట్ కోసం నాకు ఇష్టమైన పని కదా అందుకోసం. కానీ పాత సినిమాలో మీకు ఒక ఒక హీరో అమ్మాయిలు సిస్టర్స్ ఉంటారు, ఆ సినిమా చూసాక మిమ్మల్ని తిట్టుకున్నాను సార్, నేను మామూలుగా తిట్టుకోలేదు. స్వామి ఏం క్యారెక్టర్ అండి బాబు, నిజంగా నాకు మిమ్మల్ని చూసినా నాకు అదే క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది కళ్ళు ముందు. దారుణం దారుణం క్యారెక్టర్ అలాంటిదండి. ఐ ఎంజాయ్డ్, అంటే యాక్చువల్గా ఆ సినిమా చేసేటప్పుడు అంటే ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ పర్ఫార్మెన్స్, నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలి. అందులో ఏంటి, ఇక్కడ సెకండ్స్ విత్ ఇన్ మిల్లీ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎక్స్ప్రెషన్స్ మార్చాలి, ఆ పక్కన ఇటు తిరిగి ఇటు తిరగంగానే ఎక్స్ప్రెషన్ మార్చాలి, అటు తిరిగి మళ్ళీ మళ్ళీ ఏడవాలి, ఇటు తిరిగి నవ్వుకోవాలి, ఈ ఇన్ని ఉన్నాయి, అవన్నీ ఒక విధంగా నాకు ఛాలెంజింగ్గా ఉండేది. సో ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. నాట్ దట్ కిల్లింగ్ అవన్నీ కాదనుకోండి, బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక చోట ఉండి అలా కెమెరాకి ఫేస్ చేసి నువ్వా నిన్ను ప్రేమించకుండా నేను వదిలేస్తానా, ఎక్స్ప్రెషన్ ఏమో ఇంకోటి ఉంటుంది, పదాలేమో ఇంకొక అర్థాన్ని ఇస్తుంటాయి, అది చేయడం చాలా కష్టం, చాలా కష్టం. సో అవన్నీ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో ఐ డిడ్ అదే. అది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, మీరు గవర్నమెంట్ ఉద్యోగ జాబ్ హోల్డర్, అందులో సిన్సియర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు జనతా గారు ఇప్పటిది, నిజంగా అసలు అద్భుతం అండి. అసలు మీరు నాకు అనిపించింది మీ కెరీర్ గ్రాఫ్ చూస్తే మీకు వచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి మీలో ఉన్న ఆ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి విధంగా అద్భుతమైన క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. చాలా మటుకు నాకు త్రూఅవుట్ దిస్ జర్నీ చాలా మటుకు మంచి పేరు తెచ్చినవే. అవును, కొన్ని ఉంటాయి ఒక 50 అలాంటివి టానివి ఉంటాయి, రెగ్యులర్గా మోసగా ఉండే ఉంటాయి, కానీ మ్యాక్సిమం పేరు తెచ్చినవే. దో ఇట్ ఈస్ వెరీ స్మాల్, అంటే చాలా వరకు 5 నిమిషాలు, హార్డ్లీ 1 సీన్, 3 మినిట్స్ ఇలాంటివే ఉన్నాయి, అవన్నీ కూడా పేరు తెచ్చినవే. ఈవెన్ చిన్న క్యారెక్టర్ అయినా నాకు డెఫినెట్గా పేరు తెచ్చినవి. ట్రూ ట్రూ, ఎక్సలెంట్ క్యారెక్టర్స్ మీకు వచ్చినవి. అంటే జనరల్గా ఒక పర్టికులర్ టైం తర్వాత బ్రదర్ క్యారెక్టర్ అంటే ఇంకా అన్ని బ్రదర్ క్యారెక్టర్సే, అలా రాకుండా మీకు క్యారెక్టరైజేషన్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీకు దొరికాయి లక్కీలీ. కొన్ని నేను వాంటెడ్గా నేను వదిలేసుకున్నాను వచ్చి, అంటే నాకు వదిలేయడం కూడా అది తలబిరుస్తానంతో కాదు, అదే అదేంటంటే ఇదిగో ఇలాగే ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ చెప్పకుండా మీ కాంబినేషన్ అండి అన్నారు. నా కాంబినేషన్ ఎందుకు చెప్తారు నాకు, ఎవరైతే అండి, నాకు నా క్యారెక్టర్ ఏంటో తెలియాలి కదా, పర్ఫామ్ చేసేవాడి క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ అనాలిసిస్ నేను చూసుకుంటా కదా,
నాకు ఫోన్ చేసి మీరు ఇంకా వరుసగా కొన్న ఇక్కడ నుంచి డేట్లు రాసేసుకోండి సార్, వరుసకు 4 రోజులు మీ కాంబినేషన్ ఫలానా ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ పేరు ఎవరైనా ఏమనుకుంటారు, ఓహో న్యాచురల్గా పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నామని అన్న. నాకు ఎప్పుడైతే ఆయన నా క్యారెక్టర్ గురించి చెప్పలేదో వదిలేయండి సార్ అని చెప్పి చెప్పాను. అదేంటి సార్ 4 డేస్ ఆయన ఫలానా వాళ్ళు కా ఇప్పటికే డేస్ ఎన్ని డేస్ అని చెప్తే ఇలాగా వద్దని చెప్పేశాను. అది ఇప్పుడు కాదండి, ఒక ఎప్పుడుదో సంగతి. ఈ ఈ జర్నీలో సాగుతున్న జర్నీలో ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది ఆ టైంలో వచ్చిన ఇది. ఐ సెడ్ నో. అట్లా అలాంటివి నేను వదిలేసినవి చాలా ఉన్నాయి కొన్ని. ఎస్, నేను కూడా కొన్నిసార్లు మూస క్యారెక్టర్లు చేశాను. లాయర్ అంటే ఆ సీజన్ అంతా లాయర్లే, పోలీస్ ఆఫీసర్ అంటే ఆ సీజన్ అంతా. నాకు ఒక టైంలో నేను కూడా అనుకున్నాను కాకి కాకి దుస్తులు కుట్టించేసుకుందాం, వాళ్ళు ఏ క్యారెక్టర్ అంటారో ఆ ర్యాంక్ ఏదంటే ఆ ర్యాంక్ పెట్టేసుకుందాం అది అనుకున్నా. ఆ రేంజ్కి పోలీస్ ఆఫీసర్లు కూడా చేశాను. ఆ తర్వాత లక్కీగా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం కూడా నాకు హెల్ప్ అయింది. జనతా గ్యారేజ్ డిఫరెంట్ తీసుకెళ్ళడానికి నాకు స్టార్టింగ్లోనే మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన వెంటనే నేను అక్కడేదో స్టూడెంట్ అక్కడే వరుస స్టూడెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. అలాంటి టైంలో మళ్ళీ రాజమౌళి గారే పిలిచి నాకు సై అనే పాత్ర దాంట్లో ఇచ్చేసరికి దట్ గేవ్ మీ అ డిఫరెంట్ మళ్ళీ ఆల్టుగెదర్ ట్రాక్. మళ్ళీ అగైన్ 2 ఇయర్స్ తర్వాత గ్యాప్లో మళ్ళీ విక్రమార్కుడు, అది అదే పోలీస్ ఆఫీసరు అక్కడ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఒక విధంగా నాకు అన్ని. అది ఇంకా హైలీ ఎమోషనల్ క్యారెక్టర్. చాలా 2 షేడ్స్ ఉంటాయి అక్కడ. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒక షేడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో షేడ్ ఉంటుంది. సో ఇట్ వాస్ మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ అది. మీ పక్కన మీ బాబుండి నాన్న అమ్మ అని చెప్పిస్తుంటే అబ్బా అసలు ఆ సీను కళ్ళ నుంచి నీళ్లు తెప్పించేసింది మీ యాక్షన్కి, ఆ పిల్లాడడానికి, ఆవిడ అక్కడ ఏడ్చేదానికి. ఐ థింక్ మోర్ దెన్ నా యాక్టింగ్ కన్నా అండి. ఓకే క్లోజప్లో ఫేస్ ఏడవడం ఇవన్నీ బాగున్నాయి కానీ డైరెక్టర్ తాలూకు గొప్పతనం యాంగిల్ ప్లేస్ చేయడం, ఇద్దరిని బాబుని ఇక్కడ నించున్న నన్ను పైన అక్కడ మాధురి గారిని నించోబెట్టడం, అది ఎవరికైనా డెఫినెట్గా అది రాజమౌళి తారి గొప్పతనం. అంటే జక్కన్ ఏంటంటే ఎలా ప్లేస్ చేయాలో, ఎలా పిండాలో, ఎమోషన్ ఎలా పీక్కి తీసుకెళ్లాలో తనకు బాగా తెలుసు. సరే అఫ్కోర్స్ నేను నాకు ఫ్రంటల్ యాంగిల్ వచ్చిన తర్వాత 2 క్లోజులు పడ్డాయి, ఆ ఎమోషన్ క్యారీ చేసాం ఓకే. కానీ బట్ మీరు అన్నారు ఇప్పుడు మీరు ఏమన్నారు వెంటనే ఆ బాబుని మీరు అలా చూస్తుంటే మదర్ని చూస్తుంటే అది అంటే ప్రొఫైల్లో ఉండే షాట్ అది చూస్తే ఎవరికైనా డెఫినెట్ కళ్ళ కళ్ళ నీళ్ళు రావాల్సిందే. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఎన్నాళ్ళైంది సార్ సుమగారిది మీద ఆ ఫోటో తీసి? ఇదా 10 ఇయర్స్ పైన అయింది. 10 ఇయర్స్ అది యుఎస్కి వెళ్ళినప్పుడు. ఓకే యుఎస్కి వెళ్ళి మేము క్రూజ్ మీద వెళ్ళాము, ఆవిడ లోపల అక్కడెక్కడో క్రూజ్ మీద ఫోటో అంటే రండి ఫోటోలు దిగుదురుగానే అంటారు కదా. అవును అలా అలాంటి చోట. సో మొత్తానికి అత్తగారి ట్రెడిషన్లో మీకు చక్కగా పాలు అరటిపండు మొన్న స్టేజ్ మీద కూడా తిన్నారు ఎంతో బాధతో ప్రేమతో. అంటే అది అది బేసిక్గా ఎందుకంటే నాకు పాలు పాల వాసన పడదు చిన్నప్పటి నుంచి. మళ్ళీ కాఫీ అంటారు ఎస్, సౌత్ ఇండియన్ కాఫీలో పాలు లేకపోతే నేను మళ్ళీ బ్లాక్ కాఫీ తాగలేదు. అవును అది కూడా ఈ మధ్యన బ్లాక్ కాఫీ ఎందుకు అలవాటు చేసుకుంటున్నానంటే బలవంతంగా సన్నగా అవడం కోసం, అదేదో కొంచెం తాగితే బాగుంటుంది ఆకలి వెంటనే అయ్యేటట్టు ఉండదు అని చెప్పేసి అంటే సరే దాన్ని ట్రై చేస్తున్నా. బట్ నా కాఫీలో మళ్ళీ పాలు లేకపోతే నా వల్ల కాదు. నాకు ఆ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మళ్ళీ మీరు ఇక్కడ తీసుకెళ్ళి స్టార్ బక్స్లో కెఫెలాతే బాగుండవు అసలు. ఏదండి ఆ కాఫీలు ఏంటో తాగలేము. నాకు తెలీదు అందరూ ఎగబడి తాగుతుంటారు నాకు తెలీదు. నాకు నాకు కావాల్సిన సౌత్ ఇండియా దానికి మించిన అద్భుతమైన కాఫీ ఇంకోటి లేదు. 70-30 మిక్స్ చికోరీ మిక్స్ 70-30 రేషియో ఉంటేనే నాకు అది నచ్చే కాఫీ. అయితే మీరు 80-20 మీరు చూడలేదు ఇంతవరకు. 80-20 నేను తెప్పిస్తాను. ఓకే 2 కాఫీ డేలు సపరేట్గా పట్టించి ఇంటికి తీసుకొచ్చి 2 కలిపి ఫిల్టర్ చేసి ఫిల్టర్ కాఫీ డికాషన్ తీసి కాఫీ కలుపుతాను. డెఫినెట్లీ అది మీరు టేస్ట్ చూడాలి. అయితే షూర్ షూర్. ఇప్పుడు మీరు అప్పుడు మీరు మార్చేసుకుంటారు 60-40 మార్చుకుంటారు 70-30 మార్చుకుంటారు? అలాంటి నాకు తెలియదు. నాకు తెలిసింది గుడ్డిగా ఒక ఒక పాలు తెలుసు, అది కూడా మా మదర్ది. ఎందుకంటే ఎప్పుడు మాకు అమీర్పేటలో కుమార్ కాఫీ షాప్ అక్కడే నేను చెప్పేది. మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్తే పలానా లక్ష్మీదేవి గారి కంటే వాళ్ళే ఏం అడగరు, అది మిక్స్ చేసి ఇచ్చేస్తారు. ఒక 2-3 సార్లు విన్నాను ఈ 70-30 అన్నది,
అందుకని చిన్నప్పుడు విన్నది. ఎస్ 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 100% సార్. నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానం మీరు చూసారు, మీరు మీ పిల్లల్ని పెంచిన విధానం మీకు మీ ఓన్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాన్ని మీరు మధ్యలో ఉన్నారు, వాళ్ళ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి మధ్యలో ఉన్నారు. సో యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఆయన కొడుకుగా, ఇక్కడ పేరెంటింగ్కి ఇక్కడ పేరెంటింగ్కి ఉన్నదంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మా నాన్న మా మదరు అంటే వాళ్ళు పెంచిన విధానమే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మాకు మాకు ఇన్స్టిట్యూటే ఇల్లు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి దే హ్యాడ్ టు రన్ ఏ ఇన్స్టిట్యూషన్, అంటే మాకున్న ఫైనాన్షియల్ దీంట్లో కానివ్వండి. సో ఇంట్లోనే అంటే ఈ ఒడిసే హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానీ అక్కడే. సో వాళ్ళంతా ఉండేవాళ్ళు, ప్లస్ మాకు ప్రైవసీ ఉండదు కదా, అందరితో పాటు పెరగడం కదా. సో నేను, మా చెల్లెలు, మా ఫాదర్, మదర్ అందరితో పాటు రోజు మాకు స్కూల్ అయిపోగానే అదే ఇన్స్టిట్యూట్కి ఇంటికి రావడం, వచ్చిన తర్వాత మా వాళ్ళతోటి పాటు ఆడుకోవడం, పెద్దవాళ్ళతో అంటే మా ఏజ్కి మించిన ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏజ్కి మించిన వాళ్ళతో ఆడుకోవడం, ఇన్స్టిట్యూట్లో ఆ క్లాసుల్లో పాల్గొనడం, వాళ్ళతో పాటు క్లాసెస్ చేయడం, ఇవన్నీ కాకుండా మా నాన్న ఏం చేసేవాడు అంటే అందరికీ తెలియాలి, అందరికీ రావాలి అని చెప్పి మేము బంజారాహిల్స్ ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్ద ఇల్లు అది ఓ నవాబు గారిది, తర్వాత చౌదరి గారిది, ఆయనకి ఇచ్చినట్టున్నారు ఇనాం కింద. దాంట్లో ల్యాండ్స్ ల్యాండ్ చాలా ఎక్కువ, బిల్డింగ్ పెద్దది ప్లస్ ల్యాండ్ చుట్టూ ఎక్కువ, ఒక ఎకరం ఎకరంన్నర. దాంట్లో అన్ని కూరగాయలు పండించేవాడు, దగ్గరుండి స్టూడెంట్స్ చేత చేయించేవాడు. మా మేము కూడా చేసేవాళ్ళం, ఎలా మొక్కలు నాటాలి, ఎలా నీళ్లు పోయాలి, ఏంటి అని. కార్పెంటరీ షెడ్ షెడ్ ఎలా వేయాలో మా అందరితోటి షెడ్ వేయించడం. ఓకే. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు లైఫ్ పట్ల వచ్చేలాగా, ఏదైనా రేపు పొద్దున ఏదైనా వచ్చినా కష్టం వచ్చినా తట్టుకునేలాగా పెంచాడు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 20 కేవలం స్కూల్కి తప్ప మిగతా అంతా మా అమ్మ నాన్నలు అంటి పెట్టుకునే ఉండేవాళ్ళం. సరే ఇక్కడికి మేము పేరెంటింగ్కి వచ్చేటప్పుడు ఎస్ అన్నీ ఇస్తున్నాం, కానీ సమ్వేర్ వాళ్ళకి ఇదిగో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నానే అని నా బాధ నాకుంది, నాకు ఆ బాధ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్ అవన్నీ ఇస్తున్నాం, కానీ బట్ సమ్వేర్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా మాకు కూడా ఛాన్స్ ఉంటే ఇవ్వడానికి ఇవ్వలేకపోతున్నానే ఫీలింగ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా కొంత ల్యాండ్ తీసుకుని కూరలు అవి పండించడం లాంటివి జరుగుతుందండి, బట్ ఇక్కడ కదా అంటే వేరే చోట కదా, అదే సెపరేట్ ప్లేస్ అయిపోయింది వేరే చోట. ఎస్ ఐ డూ హ్యావ్ ఫార్మ్, అక్కడ పండిస్తాం, బట్ ఇక్కడ నుంచి వెళ్ళి పండించాలంటే వాళ్ళు టైం పట్టేస్తుంది కదా, జర్నీయే పట్టేస్తుంది, మనకి ఎవ్రీడే వెళ్ళలేము, అన్ని చూడలేము, చేయలేము. సో అదొకటే అంటారు డిఫరెన్స్, నథింగ్ మచ్ డిఫరెంట్. అండ్ ఇంకోటి అంటే దే వేర్ మోర్ ప్రాక్టికల్, దే వర్ మోర్ సే హైలీ ఎమోషనల్ మా పట్ల, మోర్ సేఫ్ గార్డింగ్ అంటే చాలా జాగ్రత్తగా మమ్మల్ని పెంచడం, ఎవరైనా ఏమైనా అంటే కూడా వాళ్ళు తట్టుకోలేకపోవడం, ఇవన్నీ కూడా దేవర్ మా మదర్ ఫాదర్ అయితే దేవర్ పర్టికులర్ మూ. మీ మిమ్మల్ని ఎప్పుడన్నా అమ్మా నాన్న ఎప్పుడన్నా కొట్టిన సందర్భం? అయ్యో మా నాన్న బాగా కొట్టిన సందర్భం నాకు, మా అమ్మ కొట్టలేదు ఎక్కువగా, ఏదో ఒక చెయ్యాలా అనడం తప్ప. మా నాన్న ఒక 2-3 ఇన్సిడెంట్లు 4-5 ఇన్సిడెంట్లు కొట్టాడు. అది కూడా ఎక్కువగా కారణం ఏంటంటే మా చెల్లెల్ని నేను కొట్టడం ద్వారా, అది ఏదో అంటుంది అన్న తర్వాత నేనేదో అంటాను, అదేదో ఇంకోటి ఇంకో ఒక బీప్ మాట అనేది అంటావా అని చెప్పేసి వెళ్ళిపోయి కొట్టేయడం. అంటే చాలా హార్ష్గా ఉండేవాడిని, అంటే ఒక బార్బారిక్ యాక్ట్ లాగా ఆడపిల్ల మీద అంతలా చేసుకుంటే అది ఈ లోపల ఏడ్చుకుంటూ వెళ్ళి నాన్న చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్పేది. మా నాన్నకి ఎక్కడ లేని కోపం అంటే ఇంకా ఒక్కసారి ఉగ్ర రూపం చూడడమే చేసుకుని నాకు ఇంకా అర్థమైపోయేది. రూమ్లో ఉండేవాడిని, అమ్మ దొరికేసాను పోనీ ఎక్కడేమి పారిపోదాం అంటే లేదు, ఆ రూమ్లో ఉండేవాడిని, కరెక్ట్గా దొరికేసాను రా బాబు ఈ రూమ్లో అనుకునేవాడిని, బెల్ట్ తీసుకునేవాడు వచ్చేవాడు. ఇంకా నాన్న అది ఇట్లా అనింది అంటే వినేది లేదు అంటే నేను జంపు ఇక్కడి నుంచి బెడ్ నుంచి అవతల వైపుకి వెళ్ళేవాడిని, రా నువ్వు రా అనేవాడు, నేను రాను అటు వచ్చి నేను అటు పరిగెత్తడం తలుపేసేవాడు లోపల రాగానే. మెయిన్ ఏంటంటే నా డిసడ్వాంటేజ్, తలుపేసేవాడు ఇంకా నేను పరిగెత్తడానికి నేను వెళ్ళేంత లోపల మళ్ళీ ఏట్లు పడతాయి కదా, నేను మంచం కిందకు దూరడం
ఆయన మంచం కింద దూరలేని పరిస్థితి, కాకపోతే బెల్ట్ తీసుకొని తెగ కొట్టేవాడు వాతలు పడేలాగా. ఆ తర్వాత మొత్తానికి ఒకటి రెండు దెబ్బలు తింటే త్వరగా ఆ కోపం తగ్గుతుంది కదా అని ఇంకా దెబ్బలు తినేవాడిని కావాల్సిగా. అలాంటి మూడు నాలుగు ఇన్సిడెంట్లు అయ్యాయి కేవలం మా సిస్టర్ నన్నందుకు. అమ్మో మా నాన్నకి. మీరు మీ పిల్లల్ని ఎప్పుడన్నా అసలు అలాంటి అవకాశం దొరికిందా ఈ రోజుల్లో అసలు పిల్లల్ని కొట్టగలిగే అవసరం? ఇంకోటి చెప్తున్నానండి, ఇంకొక 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఇంకొక 1000 ఏళ్ళైనా ఇలాంటి సంఘటనలు ప్రతి వాళ్ళకి ఫేస్ చేయాల్సిందే, ప్రతి తల్లిదండ్రులకి. నేను ఫేస్ చేసింది అంటే మా నాన్న ఫేస్ చేసింది, నేను ఫేస్ చేయకూడదు అనుకోవడం వేరు, బట్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. నేను అలా మా అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, కొట్టాను. కానీ ఇప్పుడు బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను, తన ఇంట్రెస్ట్ కొద్దీ వస్తున్నారని చెప్పని విన్నాను నేను. కానీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సుమగారు ఇండస్ట్రీలో ఉన్నారు, అప్ అండ్ డౌన్స్ తెలుసు, పరిస్థితులు అన్నీ తెలుసు, మీరు ఏం అడ్వైస్ చేస్తారు బాబుకి? ఏం లేదు, యూ హ్యావ్ టు సీ, నీకు ఇష్టమైన ఫీల్డ్లోకి వస్తున్నాం, ఇందులో కష్టాలు కోకొల్లలు ఉంటాయి, వెయిట్ కూడా కొన్ని టన్నులు టన్నులు కొద్ది ఉంటుంది కష్టాలు. సో యూ హ్యావ్ టు బీ రెడీ. అండ్ ఇంకోటి, ఇట్ ఈస్ నాట్ అంత ఈజీ కాదు లోపలికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని నిలబడడానికి. సమూహం మేము లక్కీ, ఈ ఫీల్డ్లోనే నేను నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి చూస్తూ చూస్తుండగా, సమూహం ఐఎమ్ లక్కీ, సి ఐ గాట్ త్రూ, వేషాలు వచ్చాయి, ఇన్నేళ్ళు బతికేశాను ఈ దీంట్లో. అందరికీ అది అవ్వాలని రూల్ లేదు, కొంతమంది కొన్నేళ్ళ వరకు ఇచ్చేస్తారు, కొంత తర్వాత మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాను అని బాబు, ఇది అంటే హీఈస్ కష్టపడతాడు, ఈజ్ నాకన్నా చాలా ప్యాషనేట్ ఫెలో వాడు. ఈ సినిమాకి అసలు సినిమా ప్రమోట్ చేసుకోవడం కోసం వాడు నానా కష్టాలు పడుతున్నాడు. అదే అంటున్నాను, నిన్న నేను స్పీచ్ చూసాను యాక్చువల్లీ, కొత్త సినిమా ఇండస్ట్రీకి కొత్త, స్టేజ్ కొత్త అనే ఫీర్ లేదు, లేకుండానే చాలా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అంటే జనాల్లో ఒక ఊపు తీసుకురావడం కోసం మామూలుగా మాట్లాడలేదు. నేను అనుకున్నా అసలు అమ్మ మామూలు కాదే అనుకున్నాను. నిజంగా తపన ఉంది, అండ్ ఐ ఆమ్ ష్యూర్ అంటే రోషన్ డెఫినెట్గా ఈ సినిమాలో ఎలా పర్ఫామ్ చేసాడు అంటే ఐ డోంట్ నో, అంటే వాడికి అంటే చాలామందికి అంత ఆ పర్ఫార్మెన్స్ రేంజ్ రావాలంటే టైం పడుతుంది. కరెక్ట్, ఒక 3-4 సినిమాలు, బట్ ఫస్ట్ టైం ఫస్ట్ మూవీకే చేసాడు. నాకు ఐఎమ్ వాజ్ బ్లడ్లో ఉండడం అవన్నీ నేను నమ్మనండి, చిచ్చి బ్లడ్లో ఉంటుందండి మనం, నా గ్రూప్ ఉంటుంది బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ ఉంటుంది. కాదు సార్, అంటే డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది, అది దాన్ని డిఎన్ఏలోకి నా తాలూకు ఫీచర్స్ ఇంకోటి ఉంటుంది, కానీ ఇది నీ నేర్చుకున్నది ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా అంటే మా తాతకి కాదుగా, మా తాత ఈ ఫీల్డ్ కాదుగా, కాదు కదా, అవును అవును, మరి ఎలా అంటారు? మా నాన్నకి వాళ్ళ తాత ఈ డిఎన్ఏ ఉండాలి కదా, కనీసం స్టేజ్ నాటకాలు వేసి ఉండాలి కదా వాళ్ళ నాన్నగారు, మరి లేదుగా. ఇవన్నీ కాదండి, నేర్చుకుంటే వస్తుంది. సో ఏదైనా నేర్చుకుంటే వస్తుంది, వాడి వాతావరణం కూడా ఇంచుమించు నా వాతావరణం లాంటిదే కాబట్టి చిన్నప్పటి నుంచి వాడు కూడా ఆ క్లాసుల్లో, వాడికి ఒక 3-4 ఏళ్ళు వచ్చేసరికి ప్రైవసీ వచ్చేసింది, ప్రైవసీ దొరికింది, మా ఇల్లు సపరేటు ఇన్స్టిట్యూట్ సపరేటు. బట్ నాకు అలా కాదు, ఆల్మోస్ట్ ఆల్ నా పెళ్ళైన తర్వాత, నా పెళ్ళైన తర్వాత కూడా ఒక 1-1.5 ఇయర్ వరకు, 2 ఇయర్స్ వరకు, వీడు పుట్టిన 2 ఇయర్స్ వరకు నాకు మొత్తం ఇల్లు ఇన్స్టిట్యూట్ ఒకటే. కాబట్టి నాది మోర్, నాకు ఇంకా నా రిసెప్షన్ ఎక్కువ, అంటే రోజు నేర్చుకోవడం ఎక్కువ. నేను అటు తిరిగి ఇటు తిరిగి అన్న క్లాసెస్లో చేస్తూ ఉండేవాడిని, రిసెప్షన్ ఎక్కడో చోట వింటూ ఉండేవాడిని, కాబట్టి నా ప్రాక్టీస్ ఎక్కువ. పిల్లలు ఏం చదువుకున్నారండి? బాబు ఏం చదువుకున్నాడు? పాప ఏం చదువుతాడు? బాబు వచ్చి బీకామ్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా అంటే ఇంకా చూడాలి, ఇంకా వద్దనేసాడు. ఐ విల్ ట్రై టు, ఏమో తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చి ఏమైనా చేస్తే, ఈ సబ్జెక్ట్లోనే ఏమైనా చేస్తే చేస్తాడేమో నాకు తెలీదు. పాప ఇప్పుడు 12th, సో తనకు కూడా ఇదే ఫీల్డ్లోకి రావాలని ఉంది, మాస్ కమ్యూనికేషన్స్ ఇలా ఎలా అంటుంది. సరే నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, బట్ వాట్ ఎవర్ తనకు కూడా ఇవే ముందు క్లియర్గా చెప్పేయడం జరుగుతుంది. చాలా తక్కువ టైంలో అమ్మ నాన్న సిస్టర్ ఇలా వెంట వెంటనే ఇంత చూసిన తర్వాత ఒకలాంటి వైరాగ్యం వచ్చేస్తుంది కదా సార్? భయంకరంగా
అసలు ఏంటి ఇంకా జీవితం, ఎందుకు అసలు ఇదంతా అనిపించిందా? మా బ్రహ్మాండంగా ఎందుకు అనిపించదు? సారీ, నో ప్రాబ్లం. అంటే 2018 మా మదరు అయిపోయిన వెంటనే 19 మా ఫాదర్ బాగున్నాడు. హీ వాజ్ ఆల్ హెల్ హెల్దీ, అంతా బాగుంది. సడన్గా రాత్రిపూట ఆయన టీవీ ఇదే ఈ యూట్యూబ్ చూసుకునే అలవాటు. నేను అన్నీ ఏర్పాటు చేశాను. మళ్ళీ బాడీ అంటే నేను నడిచేవాడు కాదు, బాడీ హెవీ ప్లస్ ఎందుకంటే కొంచెం క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉంది కళ్ళు. సో ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ సోఫాలు అవన్నీ నీట్గా ఏర్పాటు చేసి కూర్చొని ఉండడానికి అవన్నీ ఏర్పాటు చేసి పెట్టాను. మామూలుగా లేచాడు, ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్దాం, నైట్ 2 o'clock ఎప్పుడో లేచినట్టున్నాడు. లేచి అలా వెనక్కి ఇలా అన్నాడు, పడ్డాడు. పడ్డం అంత మరి భార్యత్తు శరీరం పడ్డం ఆ తుంటి బోన్ ఫ్రాక్చర్ అయింది. వీళ్ళందరూ పక్కన ఉన్నవాళ్ళు ఏదో లిఫ్ట్ చేసి మంచం మీద మళ్ళీ పైకి అడుగుపెట్టారు. వీళ్ళు నన్ను లేపలేదు ఆ నైట్. ఆయన ఏదో పర్లేదు ఏదో నొప్పి మసాజ్ చేస్తే పోతున్నా, ఆయనకి ఎప్పుడు మాలిష్ మసాజ్ చేయించుకోవాలి. అలా కొంచెంసేపు చేశారు, పర్లేదులే రాజన్ తర్వాత చెప్పొచ్చులేను. మార్నింగ్ నేను లేచి మార్నింగ్ వచ్చి ఇలా సార్కి ఇలా పెద్ద సార్కి ఇలా అయింది, ఏమైందన్నాను. ఇలా పడినంత సరే అని వెంటనే నేను ఫిజియోథెరపిస్ట్ని ఒక ఆయన్ని పిలిపించాను. ఆయన అప్పుడు కూడా ఏం పర్లేదు, మాలిష్ మసాజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది తగ్గిపోతుందిలే అన్నాడు. అలా కాదులే ఆగుని ఫిజియోథెరపిస్ట్ని పిలిపించాను. పిలిపించిన తర్వాత నొప్పి అంటే యూజువల్గా నొప్పిని బాగా తట్టుకునే మనిషిను బాగా ఎక్కువ అంటే మొండిగా ఏం కాలేదు నాకు, ఏం కాదు తగ్గిపోతుంది. జ్వరం వచ్చింది, ఇంకోటి కఫం అంటే జలుబు వచ్చిందంటే టాబ్లెట్లు చక్కగా గ్లాసుడు మిరియాల కషాయం తాగుతాడు. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం అని నొప్పిగా ఉందన్నాడు. అంటే వెంటనే ఈయనుండి ఒకసారి ఎక్స్రే తీయించాలన్నా చూపించాలి. సరే అని నాన్న నీకు నొప్పిగా ఉందంటే అవును రా అన్నాడు. ఏది పొద్దున సరే అని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయించాలని. సరే ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి కదా చేసాం. 3-4 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఈ లోపల నేను మొత్తం ఇల్లంతా ఆల్మోస్ట్ ఆల్ అదే బెడ్ హాస్పిటల్లో ఉండే బెడ్ 3 nurses వాళ్ళందరూ 24 hours ఉండేలాగా అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేకి ఈయనకి షుగర్ కూడా ఉంది. షుగర్ ఏదో డ్రాప్ అయిపోయి మళ్ళీ అప్రమాదక స్థితిలోకి అలా కళ్ళు తేలేస్తే కాళ్ళకి ఏదో రుద్దారు. ఇంకోటి నేను అప్పుడు బయట షూటింగ్కి ఏదో వెళ్ళాను, మళ్ళీ వెంటనే అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం అడ్మిట్ చేసినప్పుడు ఐసీయూలోకి వెళ్ళారు, ఐసీసీయూలోకి. ఇంకా అక్కడి నుంచి ఈ కుడ్ నాట్ కమ్ అవుట్. అంటే వాళ్ళు ఏమంటారంటే డాక్టర్లు ఐసీసీలోకి వెళ్ళిన తర్వాత ఒకదాని తర్వాత ఒక ఆర్గన్ కిడ్నీకి ఎఫెక్ట్ అయింది, ఆ తర్వాత లివర్ ప్రాబ్లం వచ్చింది, డయాలసిస్ చేయాలి. ఇంకా రోజుకొకటి ఒకదాని తర్వాత ఒకటి. సో 25 days to 28 days మొత్తం ఐసీసీలోనే ఒక పెయిన్ఫుల్ ఎపిసోడ్. నాకు మదర్ది అంతే, మదర్ది అంటే ఆవిడకి ఆల్ ఆఫ్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. షీ హ్యాడ్ నో పెయిన్, సడన్గా వెళ్ళిపోయారు. సంతోషం అట్లీస్ట్ అవును, ఆవిడకి ఏం పెయిన్ ఎక్కువగా తీసుకోలేదు. అలాంటిదే మళ్ళీ 2020 వచ్చేసిన మా సిస్టరు కరెక్ట్గా నేను అప్పుడే మనకి ఇది ఉందండి కదండి ఈ కోవిడ్, దీనివల్ల నేను ఎక్కడో తమిళనాడు దగ్గర చివరిలోకి తూత్తు ఎక్కడో చేస్తున్నాం షూటింగ్ మా నారప్పకి. అక్కడ ఉంటే అక్కడి నుంచి లాస్ట్ డే కోవిడ్ వచ్చేసింది ఇక్కడ ఇదే ఊళ్ళో అనగానే మాకు క్యాన్సిల్ చెప్పారు. నైట్ మదురైకి వచ్చి మదురై నుంచి మేము అంటే ఇక్కడికి వచ్చేసాను. ఆ తర్వాత మా బావండి ఒకసారి రారా ఒకసారి వచ్చి చూడు అన్నాడు. అలాగే అంటే ఎప్పుడు అలా అడగడు. అంటే 18th మేము వచ్చాము, నేను బ్యాక్ 18th నైట్, 19th 20th వెళ్ళాను. అప్పటికి మనకు లాక్డౌన్ స్టార్ట్,
లాక్డౌన్ అప్పుడే కరెక్ట్గా స్టార్ట్. సరే నేను వెళ్ళాను, చూశాను కొంచెం నొప్పిగా ఉందిరా అని అని బ్యాక్ పెయిన్ ఇంకా ఉందని సరే చేయి పట్టుకుని తీసుకెళ్ళాం. ఆల్ గుడ్. 22nd ఉన్నాం, మోడీజీ గారు చప్పట్లు కొట్టమన్నారు, కొవ్వొత్తులు వెలిగించమన్నా, అందరం కలిసి నేను మా బావ చెల్లెలు అందరం కలిసి చేసాం. అయిపోయింది అంటే బాగా ఇంకా ఉవ్వెత్తున అంటారు కదా, ఇంకా అసలు బయటికి కనపడకుండా ఉండేది. 22nd తర్వాత 23rd నుంచి ఏదో పెట్టారు. నేను ఇంటికి వచ్చేసాను, పోవడానికి వీల్లేదు. మా బావ ఉండి ఏదో విధంగా చేసుకున్నాం, ఇక్కడికి రా, నేను ఒక్కడిని చేయలేకపోతున్నాను రా అన్నాడు. యూజువల్గా అన్నాడు, అందుకే ఎంత ఇబ్బంది వచ్చినా అన్నాడు. సో ఐ వెంట్ బ్యాక్. ఒక 3-4 డేస్ తర్వాత 28th అలా వెళ్ళాను. పర్మిషన్ లేవు, ఏం లేదు, ఎక్కడైనా పోలీసు పట్టుకున్న కష్టమే. వెళ్ళాను, సరే ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. అది అది చాలా ఇబ్బందికరమైన అంటే సిచ్యువేషను మనకు తెలుస్తూ ఉంటుంది. చెప్పేశారు డాక్టర్లు హార్డ్లీ ఎనీ టైం అని. ఇబ్బంది అంటే తర్వాత నేను రెండోసారి వెళ్ళేటప్పటికీ మంచం మీద ఉంది, అది మూలుగుతూ ఉండడమే. అది మూలుగుతూ ఉన్నంతసేపు ఓకే షీఈస్ అలైవ్, లేకపోతే కష్టం. అంత దీంట్లో మొత్తానికి హోమ్ నర్స్ని పట్టుకొని పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక ఆవిడని తీసుకొచ్చి పక్కన పెట్టాం, లేడీస్కి చేయాల్సిన ఇవ్వండి. ఎలాంటి సిచ్యువేషన్ అంటేనండి, ఏమో ఈరోజు రేపు ఫోన్ చేయడం మా వాళ్ళకి, రేపటికి చూడండి రా అరేంజ్మెంట్స్ అని ఇలా చెప్పుకోవడం. పాపం మిగతా వాళ్ళందరికీ బంధువులు ఎవరికి రావద్దండి అని చెప్పడం. కోవిడ్ కదా, వాళ్ళకేమైనా అయితే ఇంకా ఇబ్బంది కదా, అందుకని వాళ్ళందరికీ నో రావకండి. అలా కోవిడ్ టైంలో పోవడం ఏప్రిల్ 4. పిల్లలిద్దరూ ఇక్కడ మీరంతా కలిసే ఉంటున్నారని విన్నాను సార్. అంతే కాదు, మా బావగారు ఇక్కడ ఇక్కడే మాదాపూర్లో, పెద్దది షీఈస్ నౌ అండర్ గ్రాడ్యుయేషన్ అయ్యి గ్రాడ్యుయేషన్లో మొన్నే జాయిన్ అయింది, అది పొలిటికల్ సైన్సెస్ తీసుకున్న సబ్జెక్టు. షీఈస్ వెరీ బ్రిలియంట్. రెండోది కూడా చాలా బ్రిలియంట్, ఇద్దరు అమ్మాయిలు, ఇప్పుడు 10th అది. ఓకే ఓకే ఓకే. సో అది అంటే వరుసగా అమ్మో చాలా మనకి కష్టం అండి. అలాంటి టైంలో అందరూ అంటూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఎందుకు ప్లీజ్ ఎంగేజింగ్ సంఘటన జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు అంటిపెట్టుకొని ఉండండి అంటారు కదా. అది నాకు ఆ టైంలో నాకు అర్థమైంది, అంటే మనకి తిక్క తిక్క ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అవును, అంటే చాలా దారుణమైన ఆలోచనలు వస్తుంటాయి. కరెక్ట్. అది అందుకని మనిషి ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉండడం, ఏదో ఒకటి ఫన్నీ జోక్స్ వేస్తూ ఉండడం, ఇదన్నీ అవసరమే మనిషికి, మనిషితో చాలా అవసరం సార్ ఆ టైంలో. నిజం. మీ జాతకాలు బాగా నమ్ముతారా? నేనా అంటే పెద్దగా నమ్మనండి, ఎస్ టు అన్ ఎక్స్టెంట్. అంటే అవి చూసి అంటున్నాను, పచ్చలు ఒకటి సార్, పచ్చలు ఇంకో దానికన్నా సరే ఇది బంగారం బాగానే ఉంటుందిగా కొనుక్కుంటే. నాకు ఎప్పుడు కొనుక్కున్నది లేదు, అంటే పగడం పెట్టారు కదా, అంతకుముందు ఇంట్రెస్ట్ లేదు, అంత ఎంతసేపు సంపాదించి కట్టడం గురించే కదా. ఇప్పుడు ఏదో కొందాం, ఇది కొనాలన్న తాపత్రయం ఉంది, అందరికి ఇచ్చాగా నేను కొనుక్కోలేదు సార్ కొందామని. అది కూడా ఎందుకు అనిపించింది అంటే మధ్యలో ఒక ఆయన ఫుల్ గోల్డ్ వేసుకున్నాడు, గోల్డ్ వేసుకొని మొత్తం ఉంగరాలు ఇలా పెట్టి మొత్తం ఇంటర్వ్యూ చూశాను. అమ్మా భలే ఉన్నాడు, అమ్మత్తగా కోరికలు తీసుకున్నాడు, నేను కూడా అలా. కానీ చాలా గంభీరంగా ఉంది సార్, బాగుంది. థ్యాంక్ యూ. పగడం అంటే మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉంది, అది సాలిడ్గా. అదేంటండి ఎలా అన్నారు? సాలిడ్గా ఉంది సార్. అదే అది అదే మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉంది సాలిడ్గా అంటే అన్ని సాలిడ్గా ఉన్నా, బలంగా ఉన్నారా లేదా? ఇది మీరు ఏ ఉద్దేశంతో అన్నారు కరెక్ట్గా చెప్పండి. సన్నగా ఉన్నారనుకోండి, ఆ సన్నగా ఉన్న చేతికి ఇంత సాలిడ్ రింగ్ పెడితే ఆ రింగ్ ఒక్కటే కనపడుతుంది. చక్కగా ఏమంటారు, ఉంగరపు వేళ్ళు ఉండాలి, ఆ ఫిజిక్ ఉండాలి, టాప్ టు బాటమ్ ప్రొపోర్షనేట్ గా ఉండాలి. ఇంత కరెక్ట్ గా ఉంది కాబట్టి మీకు తగ్గట్టుగా సాలిడ్ గా ఉందండి. అదేలేండి, ఇలాంటివి ఏమో ఉండాలని కొనుక్కున్నాను. దీంతో కొట్టి చంపేయచ్చు కావాలంటే, అంత వెయిట్ ఉంటుంది. నిజంగా మామూలుగా లేదు, అది చాలా సాలిడ్ గా ఉంది సార్. ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నవి ఉన్నాయి సార్? మూవీ రిలీజ్కి రెడీగా ఉన్నవి బూట్కట్ బాలరాజు ఒకటి ఉందండి, ఆ పేరు ఒకటి తెలుసు, ఇంకా మిగతా పేర్లు పెట్టలేదు కొన్ని. ఇంకా గేమ్ చేంజర్ ఒకటి ఉంది, అది రామ్ చరణ్ గారిది, అది ఎప్పుడు వస్తుంది అన్నది కరెక్ట్గా నాకు తెలియదు డేటు. ఇంకా 4-5 చిన్న సినిమాలు ఉన్నాయండి వరుసగా. అంటే అందరూ అనుకుంటారు, వాళ్ళందరి మాటగా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు,
జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోల్ ప్లే చేస్తారు అని. అది అందుకే నేను తర్వాత మళ్ళీ నాగా చేశాను, తర్వాత ఆంధ్ర వాళ్ళ ఈ వాంటెడ్ మీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలంటే వేరే సినిమా షూటింగ్ లో ఉన్న మళ్ళీ డేట్లు అడ్జస్ట్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు చేశాను. ఆంధ్ర వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నాలుగులో ఉన్నాను. అండ్ యా అదే అంటే అప్పటి ఫ్రెండ్షిప్ అయినా మీ ఇప్పటికీ మీ ఇద్దరిని ఇంత క్లోజ్ గా ఉంచింది అంతేనా? యా అంటే ఆ ఫ్రెండ్షిప్ స్టూడెంట్ నంబర్ ఫ్రెండ్షిప్ అంటే తర్వాత కూడా మీ పేరు కొన్ని ఏళ్ళు అంటే టిల్ హీ గాట్ మ్యారీడ్ మేమంతా యూస్ టు ఆల్మోస్ట్ ఆల్ టైం అక్కడే గడిపేసేవాళ్ళం అందరూ, చాలామంది తన ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదా సరదాగా. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా వైఫ్ అండ్ పిల్లలు ఇంకా ఆ టైంలో కూడా మేము వెళ్ళి కూర్చుంటే అసెంబ్ ఉంటాం. దట్ వే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తన సినిమాలు రిలీజ్ అయిన టైంలో కూడా వీవర్ అందరం టెన్షన్తో ఉండేవాళ్ళం. టోటల్గా అక్కడ కూర్చొని ఏమైంది ఏమైంది. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా అవన్నీ వచ్చేసి టాకులు అవన్నీ బయటకు వస్తున్నాయి ఫస్ట్ డే అనుకోండి, అప్పుడు ఇవన్నీ లేవు కదండి. టాక్ కోసం లిటరల్గా రాత్రి నుంచి వెయిటింగ్, నెక్స్ట్ డేకి అలా వెయిట్ చేసేవాడు. అనిమల్ సినిమా చూసారా? చూడలేదు. టైం కుదరలేదా లేకపోతే? చూడలేదు. చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దళారీ న్యూట్రీ రిలీజ్ రెడీగా ఉందని విన్నానండి. రిలీజ్ రెడీ కాదు, yes రిలీజ్ అయిపోయింది. అయిందా? ఉన్న డిసెంబర్ 15th రిలీజ్. ఇంకా ఉందేమో అనుకుంటున్నాను. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు సార్, ఇప్పుడు మీకంటూ ఒక స్టేజ్ రో, ఒక ఆర్థికమైన స్తోమత, ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ఇంత ప్రపంచాన్ని ఇంత జీవితాన్ని చూసారు, ఇంత స్టేబుల్గా ఉంది లైఫ్, ఇప్పుడు ఇంకేం కోరుకుంటున్నారు లైఫ్లో? అయ్యో బలవారు, ఇంకేం ఇంకేం కోరుకోవట్లేదండి. ఇది స్టేబుల్గా ఉండడం ఒకటిను, కంటిన్యూస్గా ఏదో ఒకటి పనిచేస్తూ కాలు ఆడుతూ ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఫిట్ అంటిల్ అంటే మీరు పోయేంత వరకు కొంచెం మీ పని మీరు చేసుకుంటూ ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను కోరుకుంటాను. యా ఈ మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చేసుకుంటూ వెళ్ళాం. అంటే ఇప్పుడు ఓటీటీ స్టార్ట్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ అనుకుంటున్నాం. కానీ ఓటీటీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం 20 మినిట్స్ చేస్తున్నారు. తెలుగులో చేసిన వాళ్ళు నాకు ఒకటి రెండు ఓటీటీ వాళ్ళు తప్ప మిగతా అందరూ ఆల్మోస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ అలా చేశారు. సీరియల్స్ ఉంటాయి చూడండి, అలా చేశారు సీజన్స్. బట్ ఐఎమ్ షూర్ వస్తాయి అనుకుంటున్నా. ఓటీటీ ఇది కూడా ఫిల్మ్స్ కూడా మంచి ఫిల్మ్స్ వస్తాయని అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్ అంటే చూసిన దాంట్లో లేదు వస్తాయి అనుకుంటున్నాను. అంటే మీరు ఇంతకు ముందు ప్రొడక్షన్ హౌస్ నాన్నగారి దగ్గర నుంచి ఉన్న మీ ఎక్స్పీరియన్స్, ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు చూస్తున్న వరల్డ్, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఒక క్యారెక్టర్కి ఒక సినిమాకి ఇంకొక సినిమాకి మధ్యలో ఉండే గ్యాప్లను లేకపోతే ఒకటి రాయాలనో ఒకటి డైరెక్ట్ చేయాలనో ఇలా ఏమైనా అనుకున్నారా ఎప్పుడన్నా? క్యారెక్టర్స్ వైజ్గా ఎస్ అంటే కొంత గ్యాప్ రావాలి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వైట్ హెయిర్ ఉన్నప్పుడు నాకు అది చాలా ఇబ్బంది అయింది, ఇంకో క్యారెక్టర్ చేయడానికి చాలా ఇబ్బంది. అలాగే గడ్డం పెంచుతున్న యూజువల్ గడ్డం పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నీట్ షేవ్ ఉండాలి. ఆ స్పిరిట్ గా మంటిస్తారు ఒక రేంజ్ లో మంటాకు. అంటే నాకు తెలియకుండా చిన్నప్పుడే నాకు సైకలాజికల్ గా పడిపోయింది. అంటే బాలానందంలో ఉండేవాడిని, బాలానందం దీంట్లోకి 1 మంత్ కోర్సుకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అప్పుడెంత నాకు హార్డ్లీ 13 ఇయర్స్ ఎంతో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ తాలూకు క్యారెక్టర్ని ఏదో మాస్టర్ క్యారెక్టర్ని నేను పోర్ట్రే చేయాలి. స్టేజ్ మీద గడ్డం అంటించారు. ఎలాంటి గడ్డం? నెట్టెడ్ కాదు, నెట్ అయితే ఓకే, ఒక టైప్ ఆఫ్ క్రీప్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని అంటించుకుంటే ఇక్కడ నుంచి పైకి అంటించుకుంటే వెళ్తారు. అది పీక్ అది నాకు కష్టమే. ఈజీయే, కొబ్బరి నూనె అంటించి కొంచెం నానబెట్టిన తర్వాత అప్పుడు ఈజీగా వస్తుంది. ఓకే, నాకు ఎప్పుడో మేకప్ సాయంత్రం పర్ఫార్మెన్స్ అయితే 3 గంటలకల్లా మేకప్ రెడీ అయ్యేసరికి రాత్రి 9:10 అయింది. ఆ హడావిడిలో చిరాకులో మొత్తం ఇలా పిక్కున్నా మొత్తం, అది ఎక్కడో మనసులో పడిపోయింది. కాబట్టి నాకు నో పెట్టుడు గడ్డం,
నేనే గడ్డం పెంచుకుంటా కావాలంటే అలా అని ఒక్కొక్క సినిమా కొంతమంది గడ్డం పెంచాలనుకుంటే పెంచుతారు, పెంచి ఆ గ్యాప్లో ఎవరికి చేయను, అలా అయిపోయింది. అందుకని ఈ మధ్యన ఏంటంటే గడ్డం ఉన్నంతసేపు అలా చేశాను, ఇప్పుడు గడ్డం పెట్టను, నేను ఎలా ఉన్నాను అలాగే, సరే వైట్ వేసుకుంటాను, బ్లాక్ వేసుకొని వైట్ వేసుకుంటాను. వైట్ వేసుకొని బ్లాక్ వేసుకున్నట్టు కష్టం, స్ప్రేలో ఏవో ఉంటాయి అది మరీ చిరాకు, దారుణం, రోజు పెట్టాలంటే చిరాకు, కర్పూసలా ఉంటుంది హెయిర్ అంతా. అందుకని అలా ఫిక్స్ అయ్యి క్లియర్గా చెప్పేశాను కొంచెం. బట్ ఎస్, డైరెక్ట్ చేయాలన్నది నాకు అంతగా లేదు, ఎందుకంటే మళ్ళీ అది నాకు మళ్ళీ మొదటి నుంచి ఐ హ్యావ్ టు లర్న్ ఎవ్రీథింగ్, చేసిందే ఇది వరకు. బట్ అగైన్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి కదా అన్నీ, ఇప్పుడున్న దీనికి నేను మళ్ళీ ఐ హ్యావ్ టు ప్రిపేర్ అన్నీ. యా చేస్తాను ప్రాబబ్లీ ఇంకా కమింగ్ అంటే ఒక 3-4 మంత్స్ ఆల్రెడీ ఏవో అప్లై చేస్తున్నాను, వస్తే డెఫినెట్గా చేస్తాను. అంటే నాకు ఎవరు నాతో అన్నారు, ఆయన రాజీవ్ కనకల్ గారు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. సో కమింగ్ డేస్ లో ఒక ప్రొడ్యూసర్ గా అవుతారు అయితే అవకాశం ఉంది. కష్టం ఉంటే నాకు తెలుసు, బట్ నేను అన్ని జాబ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈజీ. నేను ఓన్లీ ప్రొడ్యూసర్ గా అక్కడికి వచ్చి కూర్చోవట్లేదు. నేను చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ దీని దగ్గర చేసేటప్పుడు ప్రొడక్షన్ బాయ్స్ గా చేసాం, లైట్ మెన్లతో పాటు వాళ్ళతో పాటు లైట్లు ఎక్కి తిరిగాం, ప్రొడక్షన్ మేనేజర్లుగా చేసాం, మేకప్ ఆర్టిస్టులుగా చేసాం. సో ఇన్ని జాబ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడెక్కడ లేట్లు అవుతాయి, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను అవన్నీ బేరీజ్ వేసుకొని చేస్తాను. టైమింగ్ ఒకవేళ మీరు ఏదైనా సీన్ పేపర్ ఇచ్చారనుకోండి, మీరు రాసి ఇదిగోండి ఇన్ని పేజీలన్నీ, ఇది ఎంతసేపట్లో తీయగలుగుతారు కూడా చెప్పగలుగుతారు. రైట్. సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ నాకు పెద్ద కష్టం. ఓకే, ఏదైనా కష్టం వచ్చిందంటే ఫైనాన్షియల్గా వస్తేనే రావాలి తప్ప, కరెక్ట్, మేకింగ్ వైజ్గా అయితే రాదు. మేల్ ఈగో పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మేల్ కన్నా ఫీమేల్ కనుక ఎక్కువ ఆపర్చునిటీ విషయంలో కానీ, వర్క్ బిజీలో కానీ, లేదా వీళ్ళకన్నా ఎక్కువ ఫెమిలియర్ అవుతున్నా, లేదంటే వీళ్ళకన్నా ఎక్కువ అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలోనే నేను చెప్పేది, ఫ్రెండ్స్ ఇవన్నీ సపరేట్. ఎందుకంటే ఈ లైఫ్ వేరు కదా సార్, ఒకసారి ఆ రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఉండే బంధం వేరే, ఇక్కడ నుంచి ఉండే ఆ కుటుంబ బాధ్యతలు వేరే, ఆ జర్నీ వేరే టోటలీ. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు, బట్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ లైఫ్. ఎప్పుడన్నా ఈ మేల్ ఈగో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడన్నా ఆ మేల్ ఈగో బయటకు వచ్చిందా మీ లైఫ్లో? ఉంటే నాకు నిజంగా మా నాన్న వాళ్ళు పెంపకంగా కనుక వేరేగా ఉండుంటే డెఫినెట్గా వచ్చేదేమో. చిన్నప్పటి నుంచి మా నాన్న ఇదే సైకలాజికల్ ఆస్పెక్ట్ గురించి, మా యాక్టింగ్ సబ్జెక్ట్ అంతా సైకలాజికల్ ఆస్పెక్ట్ గురించే, అవన్నీ తెలుసుకోవడం గురించే, ఇవన్నీ కూడా చిన్నప్పటి విని విని విని. ప్లస్ మా అమ్మ హైదరాబాద్లో మా నాన్నకంటే ఫేమస్, ఎందుకంటే ఆవిడ పరిషత్ నాటకాలు విపరీతంగా వేసి లక్ష్మీదేవి కనకాల గారు అంటే అప్పుడు నాన్న ఇక్కడ హైదరాబాద్కి వచ్చే టైంకి దేవదాస్ కనకాలు ఎవరో ఏంటి తెలీదు, లక్ష్మి ఇలా ఆవిడ లక్ష్మీదేవి అంటే బాగా ఫేమస్. కరెక్ట్. ఈ నెవర్ హ్యాడ్ దట్. చెన్నైకి వెళ్ళిన తర్వాత నాన్న సినిమాల్లో బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆయన ఫేమస్ అయ్యారు మా ఆయన కదా అనుకుంది. ఇక్కడికి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ, సో దే నెవర్ హ్యాడ్ దట్. ఇవి మాకు చెప్తుంటారు కదా, మాకు చెప్పారు కదా, విన్నాం కదా, కాబట్టి నాకు కూడా ఎప్పుడు అలాంటి ఫీలింగ్ అసలు లేదు. దట్స్ రియలీ గ్రేట్ సార్. ఎందుకంటే ఒకవేళ చెప్పకపోయింటే వచ్చేదే నేను అది, దాన్ని కూడా నేను ఎస్ డెఫినెట్గా వస్తుంది, కాకుండా పోదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు మనిషే, మనిషి అన్న తర్వాత అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అది ఎక్కడైనా ఒకవేళ ఎక్కువ శాతం బయట అన్నప్పుడు విన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడో రావచ్చు. ఇవన్నీ నేను విన్నాను చూశాను కాబట్టి మాకు రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా జర్నీలో మీడియాలో తీసుకుంటే ఎంతోమంది ఫ్యామిలీస్ని మేము చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ఫ్యామిలీసే ఎక్కడో ఎందుకో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళి హోటల్కో ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆయన్ని గుర్తుపట్టరు, ఎందుకంటే ఆయన ఏ సాఫ్ట్వేర్ సైడో లేకపోతే బిజినెస్ సైడో ఉంటారు. ఈ అమ్మాయిని గుర్తుపెట్టినప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి. అది నేను చాలా చూశాను. అది ఎంతవరకు వెళ్ళిందంటే విడిపోయేంతవరకు వెళ్ళింది, అంత దారుణంగా వెళ్ళిపోతాయి. సో అందుకని అడిగాను అనమాట, మీకు ఎంతవరకు ఉంది మేలు అన్నది. చిన్నప్పటి నుంచి విన్నాను కాబట్టి అది లేదు. బౌన్స్ అంటే నాకన్నా దాటి ఒక 100 మెట్లు పైపు ఉన్నా కానీ నాకు ఇబ్బంది లేదు, నన్ను ఏమైనా తప్పు చేసి మాట్లాడితే ఇబ్బంది. అది ఎవరో బయట వాళ్ళు ఎంతైనా మాట్లాడుకునేవాడు, మన ఇంట్లో మన బయట వాళ్ళు 125 అనుకునేవాడు,
నాట్ బాదర్డ్ ఎందుకంటే వాళ్ళకి నా గురించి ఏం తెలుసు, నా ఇంట్లో 24 గంటలు నా పక్కన ఉండరు కదా, పక్కన ఉండినప్పుడు వాళ్ళు ఏదో వెళ్తుంటారు భూవాళ్ళని కామెంట్స్ చూశారు అని నేను పట్టించుకోలేదు, నవ్వుకున్నా. కొన్నిసార్లు బాధ అనిపించింది కానీ ఇవన్నీ బాధను కూడా దాటేసి నవ్వుకుని వదిలేశాను. అదే ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారు అనుకోండి, అప్పుడు మాత్రం అంటే నా క్లోజ్ పీపుల్ మళ్ళీ మా బాబాయిలు ఇంకొకళ్ళు బంధువర్గం కూడా ఏదైనా అనుకున్నా లైట్ తీసుకో, వాళ్ళు కూడా బయట వాళ్ళతో సంబంధం, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు నా పక్కన ఉన్నారు కదా. ఇంతకీ మలయాళం నేర్చుకున్నారు లేదా మీరు? ఒక్క అక్షరం కూడా. అన్యాయం ఎందుకండి? ఇది బాగుంది, నాకు రాదు. వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, మలయాళం మాట్లాడితే ఓకే అనుకోవచ్చు, అక్షరం అంటారా సుగంధనీయం అదేంటి అంటే బాగున్నారా, అచ్చా బాగుంది అన్నారా, ఓకే బాగున్నారా, ఓకే బాగున్నారా అని అడగడం. ఓకే కలిచు వచ్చు మాట్లాడుతున్నారు కొంచెం, అంటే ఇప్పుడు చెప్పారు రావడు దాని అర్థం ఏంటి? ఓహో ఓకే. కానీ ఈ విగ్రహం ఎవరు తయారు చేశారు కానీ సార్? అసలు కళ్ళు ఆ స్మైల్ ఆ ముక్కు కళ ఉట్టి పడుతుంది, అసలు అద్భుతంగా చేశారు. సాయి అని జీటీవీలో ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ డైరెక్టర్ గా చేస్తున్నాడు, అంటే ఆన్లైన్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. ఆ అబ్బాయి మరి ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు నాకు. నేను ఒకసారి సాయి డైరెక్ట్ చేయని చెప్పేసి నేను ఏదో ఛానల్ పెట్టుకుని తనకు డైరెక్ట్గా ఆపర్చునిటీ ఇచ్చాను. అప్పటి వరకు రాస్తూ ఉండేవాడు. అతను మరి ఏమనుకున్నాడు ఏంటో, ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది నేనే కదా అనుకున్నాను. ఫాదర్స్ డే నాడు నన్ను పిలవాలనుకున్నాడు, పిలిచాడు నా కోసం రండి సార్ జీ ప్రోగ్రామ్కి. నాకు తెలియదు, సర్ప్రైజ్ చూస్తే ఆ రోజు ఇది తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఫిల్మ్ అరవింద్ ప్రమోషన్స్కి మీరు జీ ఆఫీస్కి వచ్చారు, ఖైరతాబాద్ ఆఫీస్కి, గుర్తుందా? అక్కడ అప్పుడు అడిగాను అనమాట, సార్ షూటింగ్ అయిపోయిందండి మంది, ఎప్పుడు చేద్దామండి అని. లిఫ్ట్లో వెళ్తున్నారు, లిఫ్ట్లో అది వెళ్ళిపోతుంది ఆల్రెడీ, మీరు నడుచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కే సెకండ్ ఫ్లోర్కి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రోజు అడిగాను, మళ్ళీ ఇగోండి ఇప్పుడు కదా. రియలీ బట్ కానీ నిజంగా చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఒక ఎంగేజ్లో ఉన్న అప్పటి హీరోని చూసిన తర్వాత ఎంత మచ్చోడుగా. నేను అప్పుడు కాదు సినిమాకి హీరో కాదండి, అయినా కూడా అదేమో మరి అది డైరెక్టర్ తాలూకు గొప్పతనం. నా పేరు మీద పెట్టడం వల్ల నేను హీరో అయ్యాను. నేను వద్దన్నాను ఫిల్మ్ బై అరవింద్ వద్దండి, అరవింద్ నా క్యారెక్టర్ పేరు. అవును అవును, ఫిల్మ్ బై అరవింద్ పెడదాం అంటే నేను వద్దన్నాను. అదేదో ఇదిలాగా అయిపోతుందిగా, ఫిల్మ్ తీయలేదు, ఫిల్మ్ తీయలేదు కదా అందులో, డిస్కస్ చేయడానికి కదా వెళ్ళి, ఇంకా అవ్వలేదు కదా ఆ ఫిల్మ్ బై అరవింద్ ఎలా అండి, అది జస్టిఫైడ్ కాదు, పైగా ఒక క్యారెక్టర్ పేరు మీద వెళ్తున్నాను, వేరే నేను పెట్టండి, ఓల్డ్ని వచ్చాయి కదా సైకో థ్రిల్లర్ లాంటివి, అలాంటి కథ పేరు ఏమైనా పెట్టండి. ఇంకోటంటే లేదు సార్ నేను ఇదే పెడతాను, మీ ఇష్టం ఉన్నాను. నాకు ఈ లోపల ఆనందమే, నా పేరు వస్తుంది కదా అని. వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఐ వాస్. అయితే తర్వాత ఈవెన్చువలీ ఎప్పుడైతే కథ అంతా నా మీదకి ఉండి నేను కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మేజర్ క్యారెక్టర్ టైటిల్ కూడా నా పేరు మీద ఉండడంతో నేను హీరో అయ్యాను. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. కానీ అప్పట్లో అది తీసుకొచ్చిన భయంకరమైన సూపర్ హిట్ అది, చాలా ఒక కొత్త రెవల్యూషన్ అది. మీరు నమ్మరు, ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తే భీభత్సమైన వర్షం, క్రాస్ రోడ్స్ లో మేము వెళ్ళాం అందరం మొత్తం యూనిట్, శేఖర్ సూరి గారు అంతా వరద అక్కడి నుంచి ఆ దేవి అంటే పైనుంచి వచ్చి నీళ్ళన్నీ కిందకి, ఓరి నాయను అక్కడ దాకా వెళ్తాం ఆ నీళ్ళలో వెళ్తాం లేదా అంటే హెవీ వాటర్, ఆల్మోస్ట్ ఆల్ 1-1.5 feet వాటర్. దాంట్లోకి మొత్తానికి వెళ్ళాం, టికెట్లు కొనుక్కు అంటే తీసుకున్నాం, ఆల్రెడీ తీసుకుని ఉన్నాం అంతా కలిపితే ఆ యూనిట్ వాళ్ళం మేము అంతే మార్నింగ్ షోకి. దేవి థియేటర్ అది పెద్ద, ఎంత ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఫిల్ చేయాలి, ఏంట్రా అందరూ మన వాళ్ళే ఉన్నారు బయట వాళ్ళు అక్కడ కూడా లేరు, ఇదేంటి అరే పైగా వర్షం ఫిల్ అవుతారా, ఎవడైనా వచ్చి కొనుక్కుంటాడా కొత్త సినిమా ఏంటి, ఇప్పుడున్నంత పబ్లిసిటీ అప్పుడు లేదు. అవును, సోషల్ మీడియాలో చేసుకోవచ్చు మీరు, అదర్ మీడియా చేస్తే ఏంటి ఏంటిది దొరికేసిందా బాబు అనుకున్నా. అప్పట్లో నాకు ఇంకొక ఇది ఉండేది, ఎదురుగా ఓడియన్లో ఏలేటి చంద్రశేఖర్ గారి సినిమా ఉంది అనుకోకుండా ఒకరోజు, అది ఆయన సినిమా హిట్ అవ్వాలి, కానీ ఆయన ఆయనది హిట్ అయిన తర్వాత
ఆయనకన్నా ఒక రోజు ఎక్కువ ఆడాలని కోరుకుంటున్నాను. లేదు, చాలా బాగుందిలేండి సినిమా, అద్భుతంగా నాకు. అందులో నేను జగపతి బాబు గారి క్యారెక్టర్ నేను చేయాలి. ఓకే ఓకే, డిస్కషన్ ఇంత అయింది తర్వాత ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, నన్ను పిలిచాడు ఒక రోజు, అనగానే నాకు గంట టింగ్ అని కొట్టింది. ఇదేదో నాకు, ఎందుకంటే నేను అప్పటికీ శేఖర్ సూరి గారు ఏంటంటే ఉండుతూ ఉంటే భలే ఉంటుంది సార్ క్యారెక్టరు అని నేను కన్విన్స్ చేశాను. ఎందుకు అనుకోకుండా ఒక రోజులో గుండుతో గుండు పెట్టుకుందాం, ఓకే, గుండెంత గీంచేసుకొని ఒక ఇది పెట్టుకొని డిఫరెంట్ దీంతో అనుకొని ఈయన నేనేం చెప్పాను శేఖర్ సూరి గారికి పిల్లిగడ్డ పెడతామండి గుండుకి, పిల్లిగడ్డ పెడితే భలే ఉంటుంది సార్, ఒక తెలియని ఆ డైరెక్టర్ లుక్ వస్తుంది అది అని ఈయన కన్విన్స్ చేశాను. ఓరి దేవుడా, ఆ లుక్కే బాగుందండి యాక్చువల్లీ. అది మిస్ చేశారు, ఎందుకంటే ఈ సినిమా మిస్ అవ్వకూడదు. అదే అదే గుండు పెడదాం అని. అదే అదే, అది మొత్తానికి ఏదో ఇబ్బందులు ఏవో ఉన్నాయి ప్రొడ్యూసర్ వైపు నుంచి, ఇబ్బందుల వల్ల పోయింది. అది మాతోటే రిలీజ్ అవుతుంది. ఎదురుగానే అది అది హిట్ అవ్వాలి, వాళ్ళకన్నా ఒక్కరోజు ఎక్కువ ఆడాలి. ఇది నేను ఏం ఆడుతుంది, ఫస్ట్ డే చూస్తేనేమో టిప్పి కొడితే 15 మంది లేము, అమ్మో ఇదే చాలా కష్టం. ఆ తర్వాత రోజు నుంచి మెల్లగా పికప్ అయింది, ఒక్కరోజు కూడా టికెట్ అంటే ఆల్ షోస్ హౌస్ఫుల్, ఒక్క దేవిలోంచే మేము పెట్టిన సినిమాకి పెట్టిన డబ్బులన్నీ వచ్చేసి అంత గొప్ప రన్ ఇచ్చింది. అలాగే మా టీవీలో అది 100 రోజుల పైన ఆడింది, థియేటర్లో 100 రోజులు ఆడింది, మా టీవీలో కూడా 100 రోజులు ఆడింది. నిజం నిజం. యాక్చువల్లీ మీ అసలు మీ పెళ్ళప్పుడు మీ లవ్ ట్రాక్ నడిచినప్పుడు మీ నిజం చెప్పండి, మీరే ప్రపోజ్ చేస్తుంటారు కదా? నేనే ప్రపోజ్ చేశాను. టైం తీసుకున్నారా సుమగారు? మొదట ఏ అమ్మాయి అయినా ఏం చెప్తుందండి ఫస్ట్? ఏమో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటారు కదా, చూసిన వెంటనే ఇది నాకు ఫస్ట్ సైడే కలిగింది కాబట్టి అమ్మాయిలందరూ ఊరికే కొంచెం నకరాసి ఉంటాయి కదా, ఫస్ట్ రాగానే ఆ నో అంత తెలుసు నాకు, నో అనే పదం ఈజీగా వస్తుందండి. సరే కానీ ఎన్నిసార్లు ఎంతమంది నో చెప్పకుండా. సుమగారు వింటున్నారా? ఫస్ట్ చెప్పగానే నువ్వు అని నాకు తెలుసు, ముందే ప్రిపేర్ అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాను, ఎదురుగా కూర్చొని ఎదురుగా ఏ అమ్మాయి కన్నా ఏమనిపిస్తుంది, అయ్యో అయ్యో పాపం అంతే అనుకొని మెల్లగా లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కిందకి నాకు తెలుసు ఇంత మళ్ళీ కళ్ళ నీళ్లు పెట్టుకుని కిందకి వెళ్ళిన తర్వాత చూడకుండా ఉంటారా మనిషిని, ఎక్కడ దాకా వెళ్ళాడు అమ్మా చూసా కింద అక్కడ ఉన్నా అలా చూసి ఆకాశం వంక చూసి ఆ చంద్రుడు వంక చూసి అనుకొని వెళ్ళిపోయారు అంతే. 3 రోజులు మళ్ళీ రాలేదు లొకేషన్కి, 3 రోజులు అడుగుతూనే ఉంది ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు. మా నాన్న షూటింగ్ పైగా, మా నాన్న డైరెక్ట్ చేస్తున్నది అంతా అయిన తర్వాత నాకు తెలుసు నా లాస్ట్ డే ప్యాకప్ రోజు వెళ్ళా, ఊరికే లాస్ట్ ఊరికే చూద్దాం వెళ్తే లక్కీగా వీళ్ళకేమో కారు లేదు, లక్కీగా కారు లేదా వాళ్ళ కారు లేదు ప్రొడక్షన్ వాళ్ళు అంతే అంటున్నా. అయితే ఈ నేనేమనలా, నేనేమో నా కార్లో పంపిస్తాను, నా కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తాను ఏమనలేదు. అయితే ఆయనేమో ప్రొడక్షన్ కంట్రోలర్ బెనర్జీ గారు అని ఉండేవాళ్ళు, ఆయన ఉంటే అమ్మా మీరు మీకు ఆటో మాట్లాడేస్తాను ఏమనుకోకండి అమ్మా మీరు బయలుదేరిపోదురు కానీ, ఎందుకంటే రాజా ఆయన ఉందిగా ఆ కార్లో వెళ్తామని ఈవిడ అనింది. ఓహో సరే నో ప్రాబ్లం, ఓకే మందు పనిచేసింది అనమాట. అలా అక్కడ అలా ఒప్పించారు, ఫైనల్గా ఒప్పుకున్నారు తర్వాత. అంతేగా, అంటే మీరు ఒప్పించారని సినిమాలు చెప్పారు, ఒప్పించారా ఒప్పుకున్నారా అని? ఒప్పుకుంది. ఇన్నాళ్లలో ఎప్పుడన్నా నేను నీకు హెల్ప్ చేస్తాను వంట చేసిన సందర్భాలు ఉన్నాయి? వంట రాదండి, ఆమ్లెట్లు ఏమంటే అద్భుతంగా వేస్తా, దోశలు ఏమంటే నాకంటే అద్భుతంగా, పేపర్ దోశ అంటే ఇంకెవ్వరూ వేయలేరా బెస్ట్ ఏది ఇంట్లో. మళ్ళీ బయట హోటల్స్ లో అంటే వాళ్ళు పేపర్ దోశ అద్భుతంగా వేస్తారు, వాళ్ళకు ప్రత్యేకమైన పెనాలు, అవును పెన ఉంటుంది. అవునవును, ఇక్కడ అలాంటివి ఉండవు కానీ ఇక్కడ కూడా నేను అద్భుతంగా అంత మంచి దోశ వేస్తాను, ఆమ్లెట్లు అద్భుతంగా వేస్తాను. మీరు కావాలంటే మిగతా బ్రేక్ఫాస్ట్ ఎలాంటిదైనా రైస్ వండమంటే అద్భుతంగా వండుతాను, అంతే తప్ప నాకు మిగతావి రావు. ఏవో నాకు నా ఇష్టం వచ్చినట్టు చేయమంటే చేస్తాను, దానికి వచ్చే రుచి ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, అది తినగల అంటే మీరు తింటే అది ఓకే.
కానీ సుమగారులో ఏం నచ్చి మీరు ఎంత పెళ్లి ప్రపోజల్ పెట్టారనంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండి నాకు అసలు ఈవిడ ఒక ఆవిడ ఉంది ఇండస్ట్రీలో అని తెలియదు. అప్పుడు నేను జస్ట్ అంటే ఎన్ని ఏళ్ళు నాకు 93 ఆ టైంలో పైలట్ ఎపిసోడ్ చేస్తాను. నేనేమో మా నేను డైరెక్ట్ చేశాను మా పైలట్ ఎపిసోడ్ ముగ్గురు ఫ్రెండ్స్ మీదకి. అది మొత్తం 24 అవర్స్ చేసి అన్నీ చేసి మళ్ళీ నేను బషీర్బాగ్కి వెళ్ళి అది 93 అప్పుడు ఇచ్చి ఎడిట్ చేసుకొని రావాలి. మళ్ళీ మరుసటి రోజు చేస్తాం. పక్కన మీరు గారు ఎడిట్ చేస్తున్నారా ప్రదీప్ గారిది ఏదో సింగిల్ ఎపిసోడ్. సరే అని నేను ఈయన విష్ చేద్దాం లోపలికి వెళ్ళాను. తలుపు తీస్తే కరెక్ట్గా రామా రాజా అన్నారు. అదే టైంలో స్క్రీన్ మీద ఈవిడ తొలిసారి మిమ్మల్ని ఆ పాటకి ఎంట్రీ ఎంట్రీ ఓహో అలా క్లోజ్లో భలే ఉంది అమ్మాయి, ఈ అమ్మాయికి లైన్ ఇస్తే బాగుండే రాని రాని ఏదో టైంలో ఇక్కడ కనబడబోతున్నా లైన్ వేద్దాం చెప్దాంలే అని అలా అనుకుని వదిలేశాను. ఆ తర్వాత 90 అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 94 ఆ టైంలో సింగిల్ ఎపిసోడ్ జీకే మోహన్ గారిది ఫస్ట్ సింగిల్ ఎపిసోడ్ ఒకటి చేశాను. దాంట్లో మాధురి అనే ఎపిసోడ్ దాంట్లో పక్కన నచ్చ చాలా చిన్న క్యారెక్టర్ డ్రగ్స్కి అలవాటు పడ్డ ఒక స్టూడెంటు ఆవిడ అక్కడ ఒకరోజు చేశాను. అరే ఇంకో రోజు ఉంటే బాగుండు, అరే ఒకరోజులో ఏం చెప్తాం ఎలా ప్రపోజల్ చేస్తాం కుదరదు కదా. లక్కీగా రెండో రోజు కూడా పడింది కానీ అప్పుడు ధైర్యం సరిపోలేదు. తర్వాత మేఘమాల కన్నా అంతే మేఘమాలలో ఇప్పుడు చెప్పేశాను. తర్వాత జీవన్ రాగాలు ఉంది. జీవన్ రాగాలప్పుడు ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది టోటల్గా నెట్లో. అవును యూట్యూబ్లో మళ్ళీ పాత వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తున్నారు, నేను కూడా చూశాను. పెళ్లి తంతు అవును నేను వీడియో పంపించాను మీకు, నేను చూశాను పంపించాను. పెళ్లి దీంట్లో యాక్చువల్లీ ఈవిడ పెళ్లి కూతురు కాదు, వేరే ఆవిడ వేరే అమ్మాయి పెళ్లి కూతురు. నేను పెళ్లి కొడుకును వెనక అందరూ వీళ్ళు వంత పాటగాళ్ళు సనా గారు సుమ ప్రీతి నిగమ్ గారు వీళ్ళందరూ పాడుతూ ఉండాలి, లిరిక్స్ వాళ్ళకున్నాయి. అయితే ఫస్ట్ డే అమ్మాయి పెళ్లి కూతురు బాగానే కూర్చుంది మొత్తం అంతా పెళ్లి కూతురు. అది 5 రోజులు తంతు ఉంటుంది కదా మన తెలుగు వాళ్ళ పెళ్లి, ఆ పెళ్లి గురించి మొత్తం అంతా పాట రూపంలో చేస్తున్నాం. పెళ్లి కొడుకుని దండేశారు కూర్చోబెట్టారు నవ్వుతూ ఉండాలి. ఈ అమ్మాయి ఫస్ట్ డే బాగుంది. సాయంత్రం అయిన తర్వాత చెప్పారు నెక్స్ట్ డేకి రేపు అమ్మ అదే శోభనం సెటప్ అని. అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి ఎంత గాయం. నెక్స్ట్ డే జంప్ అమ్మాయి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు, వాళ్ళకి కంగారు వచ్చేసింది అయ్యి బాబోయ్ ఇదేంటది అని. వాళ్ళు జంప్ నెక్స్ట్ డే ఇక్కడ షూటింగ్కి 1 డే షూటింగ్ పోయింది వేస్ట్. వాళ్ళు ఏం చేయాలి అమ్మాయి రాలేదు పొద్దున్నే ఎలా షూటింగ్ ఏమో తీయాలి చేయాలి. అందరు రెడీగా ఉన్నారు ఇంతమంది ఇన్ని డ్రెస్సులు హంగామా సెట్టు ఇవన్నీ ఏం చేయాలి అని. అప్పుడు సుమను తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు. నాకు లోపల ఫీలింగ్ ఈ పిల్లని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడితే బాగుండును అనుకుంటున్నా కరెక్ట్గా అదే టైంకి అలా తీసుకొచ్చి పెట్టారు. ఇది కదా రాసి పెట్టి ఉండడం అంటే నమ్ముతారా ఆవిడకి? అబ్బా మీకు అదే అదేనండి రాసి పెట్టింది కాబట్టి వచ్చి కూర్చుంది కదా. నేను మారలేదు కదా. అచ్చా మీరు అలాగే ఆవిడ మారింది కదా అది కదా ఆవిడకి రాసి పెట్టి ఉండడం. అవును చూసారా మీరు ఇక్కడ కూడా మీ ఫీమేల్ ఈగోయిస్ట్ ఈగోని ఎలా చూపిస్తున్నారో తప్పుది కదా. లేదు మీరు ఎస్ యూఆర్ రైట్ మీరు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు, సీన్ మారింది అక్కడే కరెక్ట్. ఆవిడ వచ్చి కూర్చుంది అలా 5 రోజులు పెళ్లి. వాళ్ళ మదర్ కూడా కంగారు పెళ్లి శోభనం అని కానీ ఈవిడ కంగారు పడుతుంది శోభనం గదిలోకి అదే రూమ్ లోకి వెళ్తే ఏంటి మేమేం బెల్లం జీరక అది ఉంటుంది కదా పెట్టాలి కదా అది మామూలుగా అద్దె పెట్టారు. ఎవరు నేను పెట్టలేదు ఎవరో వాళ్ళు పెట్టుకున్నారు ఇలా పెట్టుకోమ్మా అని అదో తయారు చేశారు ముద్దగా. నేను పెట్టేస్తానేమో అని కంగారు ఆవిడకి, కట్టేస్తానేమో అని కంగారు ఆవిడకి. నాకు ఆవిడని చూసి నవ్వొస్తుండేది. సో గమ్మత్తుగా ఉండింది షూటింగ్ అంతా గడిచిపోయింది అలా మీకు. కానీ సార్ పెళ్ళంతా ఓకే అనుకున్న తర్వాత సుమగారు అమ్మగారు చేసుకోబోయే అబ్బాయిగా మిమ్మల్ని కాబోయే అల్లుడిగా మిమ్మల్ని ఏమడిగారు యాక్చువల్లీ? అసలు ఏం అడగలేదు. వాళ్ళ ఫాదరు ఈవెన్ వాళ్ళ మదరు దేవర్ వెరీ గుడ్.
యాక్చువల్గా అంతా అయిపోయిన తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో ఎలాగో ఒప్పుకోరని తెలిసి నిమ్ గారేమో అక్కడే వారసిగూడలో ఉన్నారు, ఆయన ఉండి ఒప్పుకోరు అని అనుకొని నువ్వు మీరు వచ్చేయండి ఇక్కడికి అని నిమ్ గారు నన్ను ఇంటికి వచ్చేయమన్నారు. వారాసిగూడ నుంచి మొత్తానికి నేను ఒక బైక్ వేరే వాళ్ళ దగ్గర నుంచి బైక్ తీసుకున్నా, ఎందుకంటే స్పీడ్ ఉండాలి కదా, చేజ్కి అవన్నీ ఏవో చాలా ఉపయోగం అనుకున్నా, అంటే చేజులు ఇవన్నీ ఉంటాయని స్పీడ్ కోసం బైక్ అనుకుని ప్రిపేర్ అయిపోయాను, వెళ్ళిపోయాను. ఆ నైట్ కనుక వాళ్ళు కన్విన్స్ కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేపుకెళ్ళిపోవడానికి పెళ్లి చేసేసుకో, లేపుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టను, ముందు పెళ్లి చేసుకొని వచ్చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి కూడా, మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఆల్రెడీ చెప్పేస్తున్నాం. అయితే నేను కంగారు పెడుతున్నాను, చూడు చెప్పు సరే తినేమనుకుంది ఏంటో మొత్తాన్ని వాళ్ళ ఫాదర్కి అని చెప్తే ఆ రోజు నైట్ వాళ్ళ నాన్న కన్విన్స్ అయ్యాడు. మొత్తం నీరు గారిపోయింది నా చేజు, నేను చేజ్ అనుకున్నది మొత్తం అంత వేస్ట్, హీరోయిన్స్ అంతా వేస్ట్ అయిపోయింది మొత్తం. అరే అరే అలా పోయింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆ తర్వాత మాకు ఫస్ట్ వాళ్ళ హయాంలోనే అందరూ వాళ్ళు ఉండగానే మాకు ముందు పెళ్ళికి ముందు ఉంటుంది కదా ఆ కార్యక్రమం, పెళ్ళికి ముందు ఆ కార్యక్రమం ఉంటుంది ఏంటది ఎంగేజ్మెంట్, ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమం. సరే మీరు ఇంకా బైక్ రేస్ దగ్గరే ఉన్నారు అందుకని వర్డింగ్ రావట్లేదు. నాకు ఎంగేజ్మెంట్ అయ్యిందన్న కూడా గుర్తులేదు, ఆ పెళ్లిలాగే ఉంటుంది అది కూడా, అది కూడా భారీ ఎత్తునే జరిగింది. సో ఎంగేజ్మెంట్ జరిగింది, ఇంకా తర్వాత విత్ ఇన్ 3 మంత్స్ పెళ్ళి. నా పెళ్లి రోజు నేను ఐ వాజ్ షూటింగ్, అంటే మామూలుగా పెళ్లి కొడుకుని తయారు చేసిన తర్వాత ఊరు దాటకూడదు అంటారుగా, ఇల్లు దాటకూడదు ఊరు దాటకూడదు అని, పెళ్లి కొడుకుని చేశారు మధ్యాహ్నం షూటింగ్కి నేను. పెళ్లి రోజు ముందు నైట్ నేను శ్మశానంలో చేస్తున్నా షూటింగ్. ఓరి దేవుడా, ఓరి దేవుడా, పెళ్ళి ఏమిటి అక్కడ సీన్ ఏంటి? శ్మశానంలో రాత్రి నాకు తెల్లారి 4:30 అయింది, 5 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే అప్పటికి కంకణాలు అవన్నీ ఉన్నాయి, దాంట్లో సీన్లో వద్దని తీసాను, తీయకూడదు తీసాను, షూటింగ్ కదా తప్పదు. 5 గంటలకు వచ్చాను, 5:30కి ఇంకా నేను పడుకోలేదు, స్నానం చేసి అలా మేలుకొని కూర్చున్నా. మా అమ్మకు డౌట్, వీడు ఇప్పుడంతా మేలుకున్నాడు కరెక్ట్ టైంకి నిద్రపోతాడేమో అని, ఒరే 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 అని మధ్యలో అంటుంది, ఏంటి చెప్పు అంటున్నా, పడుకో కదా అంటుంది. ఎందుకు పడుకుంటాను అమ్మ, పెళ్ళి కదా అంతమంది ఉంటారు కదా. అంతే 3 రోజుల నుంచి నిద్ర లేదు నాకు, నైట్ షూట్లు అంతా కస్తూరి చేస్తున్నప్పుడు. సో దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. మా పెళ్ళిలో ఏమో మా సిస్టర్ 3:30 పక్క తప్పుకో, పెళ్ళి చేసుకుంటుంది నేను 3:30 కూడా నేనే వేస్తాను కాబట్టి నీకు సమస్య లేదని చెప్పి 3:30 నేనే వేశాను, అది 4:30 వేసుకుంది. సుమ్మగారి మీద ఎంత ప్రేమ నిజంగా మీకు. మట్టెలు యాక్చువల్గా ఆడపడుచు తొడగాలి, నేనే తొడుగుతాను, నేనే తొడిగాను. సన్నికల మీద కాలు పెట్టి తొడిగిచ్చారు మొత్తానికి. అక్కడ ఒక్కచోట ప్రాబ్లం అయిందండి, మా రామన్నయ్య పెళ్ళి ఇది పంతులు వాద్యారు, ఆయన ఉండి మొత్తం అంతా హడావిడిలో ఉండి అగ్ని చుట్టూ 7 అడుగులు అని చెప్పేసి అన్నాడు. సరే నేను లేస్తున్నా, ఈవిడ ముందు వెళ్ళిపోయింది, ఆవిడ ముందు నేను వెనక, నేను కాదంటున్నా ఒక పక్క అన్న రామన్నయ్య ముందు ఉంది చూడంటే పర్లేదు మీరిద్దరే కానీ నాకేమో ముందు వెనక అదే ముందు అబ్బాయిని పెడతారు జనరల్. అవును, ఏదో మనం నడిపించినట్టు ఉండాలి కదా, ఇంకా సరే అందులో ఉండేవి లేవు, విజువల్స్ వస్తే నవ్వుతారు. నాకు అది బాగా గుర్తుండి, మొన్న శ్రీరామనవమికి మా ఊళ్ళో జరుగుతుంది, కాదు ఆగు ముందు నేను తర్వాత నువ్వు అని హోమం చుట్టూ తిరిగాం. ఎందుకంటే నాకు పాత ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నా మొత్తుకుంటున్నావు కూడా కాదు నేను అంద హడావిడిలో ఉన్నా నా కానీ అదే అడిగే. కానీ నిజంగా అండి, పెళ్ళి అనే ఒక తంతులో ప్రతి స్టేజ్ ఎంతో అర్థం ఉంది, పరమార్థం ఉంది, ప్రతి దాంట్లోనూ ఎంతో మీనింగ్ ఉంది. అది ఎవరికి తెలియదు కానీ తెలియకుండానే చాలా జరిగిపోతూ ఉంటాయి. అల్టిమేట్ చాలామంది ఎవరికి 99.5% తెలియదు, ఎవరికి తెలియదు, అది తెలుసుకునేసరికి విడాకులు దాకా ఉంటారు. అంతే అంతే, అబ్సల్యూట్లీ. పెళ్లి పుస్తకం సినిమా చూసిన తర్వాత ఆ ప్రతి మూమెంట్ని ఆయన అందంగా అంత అందంగా చూపిస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంది అని. ఆ పాటని ప్రత్యేకంగా పెట్టుకున్నా, నాకు ఇష్టమైన పాట అది, అది నేను మా నా పెళ్ళిలో ప్లే చేయించుకున్నాను.
సో నైస్ రియలీ. కంపల్సరీ ఉండాలని. ఇప్పుడు పిల్లలు, మీ ఇద్దరు పిల్లల సంగతి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో, ఇప్పుడు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు అడిగినాడు ఏం చెప్పి పంపిస్తారు? చెప్పడం అంటే మన వంతు మనం చెప్పాల్సింది చెప్తామండి. జాగ్రత్త, సి వరల్డ్ ఈజ్ నాట్ సో నేవ్, మీరు మీరు అనుకున్నంత అమాయకమైంది కాదు, చాలా ఇదిగా ఉంటుంది, జాగ్రత్త, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మీకే తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఇబ్బందిగా ఉండదు, ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ది సిచ్యువేషన్, కమ్ డౌన్. కరెక్ట్. ఆ తర్వాత ఏదైనా అయ్యిందనుకో, చెయ్యి దాటేసిన తర్వాత మేము చేయగలిగింది ఏం లేదు అయ్యో అనడం తప్ప, సో అని క్లియర్గా చెప్తుంటాం. నిజం, ఇట్స్ గ్రేట్ కాన్వర్సేషన్ అండి, రియలీ చాలా చాలా. మీరు స్టార్టింగ్ నుంచి కాస్త రిజర్వ్డ్గా ఉన్నా, తర్వాత 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 మీరు ఎంతో ఫ్రీ హాయిగా మీరు ఎంజాయ్ చేస్తూ మాట్లాడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. మొత్తాన్ని 20 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఇలా ఫలించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా అంటే మీరిద్దరు మీడియాలో ఉన్నారు, ఫెమిలియర్ పర్సన్స్, సెలబ్రిటీస్, ఒక మాట చెప్తే జనాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, చేసుకున్న వాళ్ళకి కానీ, విడిపోవాలి అనుకున్న వాళ్ళకి కానీ, కోర్టులో కేసులు నడుస్తున్న వాళ్ళకి కానీ, పెళ్ళి అనే ఒక దాని గురించి, భార్యాభర్తల బంధం గురించి మీ నుంచి ఒక మాట అని అంటే వాళ్ళందరికీ ఏం చెప్తారు? పెళ్ళి అంటే ఇది మెయిన్గా అండర్స్టాండింగ్ అండి. అండర్స్టాండింగ్ ఇస్ ది మోస్ట్ బేసిక్ థింగ్. ఇందులో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు వస్తాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కడో చోట కాఫీ దగ్గర నుంచో, పేపర్ ముందుగా మీరు చదవడం, వాళ్ళు చదవడం గురించో, అన్నీ అన్ని ఆస్పెక్ట్లు వస్తాయి. కానీ ఇవన్నీ నథింగ్, వన్స్ యూ లవ్ ఎ పర్సన్ ఇవన్నీ ఏవి రావు. ఒక్కసారి గుర్తుంచుకోండి, నేను పెళ్లి చేసుకున్న పోయే పర్సన్ని నేను ప్రేమిస్తున్నాను లేదా, హార్ట్ఫుల్గా నేను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమించబోతున్నాను అంటే ఎలాంటి ఇబ్బందులు రావు, అన్నిటికీ అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు రేపు మీ పిల్లలు లవ్ మ్యారేజ్ అంటే ఓకే అంటారా? అంతే కదా, డెఫినెట్గా. ఓహో, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకేముంది? అంటే ఇది వేరు, మీది వేరు టోటల్గా. అంటే భాష ఒక్కటే తేడా కానీ అన్ని సాంప్రదాయాలు ఒక్కటే ఇబ్బంది. ఎందుకంటే భాష తనకు వచ్చు కాబట్టి ఓకే. నేను ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తాను, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ మలయాళీ గర్ల్స్ షీ హస్ గో హెడ్. ఎందుకంటే వాళ్ళకి మలయాళం వచ్చు, వాడికి మలయాళం వచ్చు కాబట్టి ఇఫ్ యూ కంఫర్టబుల్ గో హెడ్ అంతే. అందులో అందులో సమస్య అలాంటిది ఇబ్బందులు ఏం లేదండి నాకు. మా ఫాదర్కి అసలు ఎప్పుడు అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ అమ్మ ఒకసారి చెప్పాను, నాన్నకు తెలు అంటే మా అమ్మకి తెలుసు ఇలా జరుగుతుందని చెప్తే ఫస్ట్ కొంచెం కంగారు పడింది. ఎవరా అమ్మాయి, మలయాళీ అమ్మాయి అంటున్నావు, మరి కట్టేసుకుని నేను కట్టుకున్న తర్వాత వాళ్ళ కేరళకి తీసుకెళ్ళపోదు కదా అంటే సమస్య లేదు అట్లాంటి ఉండదులే అని చెప్పేసాను. తర్వాత మా నాన్నకి చెప్తే ఓకే, వాళ్ళకి ఏం వాళ్ళు ఏం డబ్బులు పెట్టకపోయినా పర్లేదు, పెళ్లి చేయించడం బూచి నాది. సో నైస్. అంత అంత లిబరల్గా ఉన్నాడు మా ఫాదర్. సో ఈ వాస్, నేను కూడా అంతే, మీ ఇష్టం, అమ్మాయి మాత్రం అయ్యేట్టు చూసుకో నాయన అని చెప్తాను. నేను ఇంకా ఏంటో చెప్తున్నారు అనుకున్నాను, సీరియస్గా వింటూ ఉన్నాను. మీరు ఎక్కడో వింటున్నారు? లేదు, మీరు చెప్పిందని కళ్ళ ముందు పిక్చరేజ్ అవుతూ ఉంది యాక్చువల్లీ. సో ఐమ్ ఎంజాయింగ్ ద మూమెంట్. అలా అంతే, దట్ ఈస్ వాట్. ఎందుకంటే రేపు పొద్దున్న హీ హ్యాస్ టు ఫేస్ ఆల్ ది ప్రాబ్లమ్స్. కరెక్ట్. వీ విల్ బీ సపోర్టివ్ కానీ, బట్ ఈ సపోర్ట్ అన్నది కనుక వెళ్తే నానా అర్థాలు పెడార్థాలు అవుతాయి. దే హ్యావ్ టు అంటే వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం వచ్చినా. పెడార్థాలు రాకుండా ఉండడం కోసం తనకు ఆ ఏజ్ వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా చేసుకుంటాడు. ట్రూ. నేను ముందుగా కూర్చోబెట్టి చెప్పేస్తానండి అన్నీ, బిఫోర్ హీ వాంట్స్ టు గోయిన్ టు వెడ్లాక్, ఇదిగో ఈ సమస్యలు ఉంటాయి రావచ్చు, రావాలని రూల్ లేదు, రావచ్చు, కొన్ని వస్తాయి ఖచ్చితంగా అని అవన్నీ కూడా చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుకుంటారు. వెంటనే జ్ఞాపకం వస్తుంది కదండి మేము చెప్పిన. ఇప్పుడు ఇందాక మా నాన్న చెప్పినట్టు చిన్నప్పుడు, ఇదిగోరా మీ అమ్మ నాకంటే ఫేమస్, నాకు ఇవ్వలేదు, ఇవన్నీ విన్నాను కాబట్టి నాకు లేదు. రైట్ రైట్. అదే కనుక ఒకవేళ చెప్పకపోయి ఉంటే గ్యారంటీ వచ్చేదేమో. నిజం. థ్యాంక్ యూ సో మచ్, రియలీ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. అయ్యో ఏం లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు.